పిల్ల గాలి బూదిల్ది పిల్లన గ్రోవి పల్లవిల్చి ఊగిల్ది గున్నమావి మా పల్లె మారింది వే పల్లెగా మనసేము పొంగింది పాలవెల్లిగా అన్నయ్య. సీత ఏమిటమ్మా ఎలా వచ్చావు? నీకు అన్నం తీసుకొచ్చాను అన్నయ్య. ఎందుకమ్మా నీకు ఇంత శ్రమ? నేనే ఇంటికి వచ్చి భుంచేసేవాడిని కదా. సరేలే, నువ్వు కవిత్వం రాస్తూ కూర్చుంటే ఇల్లు జ్ఞాపకం ఉంటుందా, నీకు చెల్ల అయిందని గుర్తుంటుందా అని. అలా అనకమ్మా, నేనెక్కడున్నా ఏం చేస్తున్నా నిన్ను గురించే ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు అంటూ ఉండి నన్ను కంటికి రెప్పలా కాపాడకపోతే. సరేలే, నన్ను పొగిడి చాలా అలసిపోయా గాని ఎప్పుడో పొద్దుననగా చద్దనని తిన్నావు రా అన్నయ్య ఆనందింది గాని. సరే పద అమ్మాయి. నువ్వల మురళిని నవ్వే పెదవులంటే బాగుంటుందా, ముద్దాడే పెదవులంటే బాగుంటుందా? నువ్వు ముందు ముద్ద తిన్నయ్యా. అది కాదమ్మా, ఆ మువ్వల మురళిని అన్నయ్య ముందు నువ్వు తినాలమ్మా. అసరే కానీ నీకుంటాను ఎవరు చెప్పారమ్మా? చెట్టుల్ని పుట్టల్ని అడిగాను మా అన్నయ్య ఎక్కడుంటాడు అని. అడుగు, ఆ కొండ మీద ఉన్నాడు అని చెప్పాయి. నువ్వు ఇక్కడ కాపితే మరెక్కడుంటావన్నయ్యా? కొండలు కోనలు మబ్బులు మర్రి చెట్లు ఇవే గాని ఉండే స్థలాలు. అది సరేగానన్నయ్యా. అదేంటది? సీమంత రాఘవని. సీమంత రాగం కాదమ్మా, వసంత రాగం. అదే కాబోలి, అది పూర్తయిందా అన్నయ్య? దానికి ఎప్పుడో శుభం చుట్టి ఇంకో దానికి శ్రీకారం చుట్టాను. ఇంకోట అమ్మాయి, ఆ మొదటి గేయానికి పల్లవి కుదిరింది అన్నయ్య. ఇప్పుడు కాదు, అంతా పూర్తయిన తర్వాత అప్పుడు వింటాను. సర్లే. ఏం సీత? మీరా? నేనే. ఏ తుడిపడ్డావా? ఎక్కడికి సీత ఉరుకులు పరుగుల మీద వెళ్తున్నావు? ఎందుకండి? మీ అన్నయ్య నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నాడు, ఆ సంగతి నీకు తెలుసా? తెలుసు. ఎప్పుడు తీరుస్తాడంట? తీరుస్తాడండి, త్వరలోనే తీరుస్తాడు. నీ పిచ్చి గాని చేసినప్పుడు రూపాయలతోనే తీర్చాలని చెప్పు. తీర్చాలంటే వేరే మార్గాలే లేవు. అంటే మీ ఉద్దేశం? సీత, నువ్వు చల్లగా చూస్తే చచ్చు 1000 రూపాయలు ఏమిటి? నేనే నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. పెద్దవారు, నీకు ఇది మర్యాద కాదు. దేవుడి చిన్నేమిటి, పంచదార చిలకలా ఉన్నావు, నిన్ను చూస్తే ఎవరికి నువ్వు రోజు చెప్పు. నా మాట కాదమ్మా. ఎక్కడికి పోతావు? ఎలాగైనా నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నిన్ను నాదాన్ని చేసుకోపోతే. సినిమా సినిమా, నువ్వు అలా వెళ్ళావు, నేను ఇలా పాట పూర్తి చేశాను. పల్లవి ప్రాణాలు తీసిన చరణాలు మాత్రం చక్కగా కుదిరిపోయాయి. ఇంతెందుకు కవిత్వం ప్రవాహంలాగా నడిచిపోయింది అనుకో, కావాలని చూడు. చెల్లమ్మా, కంట తడి పెడుతున్నావా? నువ్వు చేసిన నిర్వాహకానికి ఆడపిల్ల అంతకన్నా ఏం చేస్తుంది రా? అసలు ఏం జరిగింది బాబాయ్? ఏం జరగకూడదు అదే జరిగింది. రామరామ, చెప్పుకుంటే సిగ్గుచెట్టు. ఆ రాఘవయ్య నీ మెతకతనం నలుసు చేసుకుని దాని ఒంటి మీద చేయేశాడు. రాఘవయ్య ఎంత పని చేస్తాడా? వాడు రక్తం కళ్ళ చూస్తాడు. ఇప్పుడు ఇది రభస్ చేసుకుంటే పోయేది మన పరువు, పాడయ్యేది మన పిల్ల జీవితమే. అలాగనే ఆ దుర్మార్గుడు చెల్లెమ్మను అవమానిస్తే చూస్తూ ఊరుకోమంటావు పిల్లి? ఊరుకోక చేసేదేముందిరా, రౌతు గుడ్డాడైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట. నువ్వేమో కథలు కావ్యాలునని చెట్టులు గొట్టలు పట్టు తిరుగుతూ ఉండు. ఆ పెళ్ళిడి వచ్చిన పిల్ల నీకోసం పాటుపడుతూ ఇలా అల్లరి పాలవుతుంది. ఎందుకురా, 7 ఏళ్ళొచ్చాయి. బాబాయ్, నా అదృష్టం అలా ఉంటే దానికి అన్న ఏం చేస్తాడు? అంతే, ఏం చేయలేడు. దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చింది, ఒక మూల కూర్చుని కాగితాలు ఖరాబు చేయమని కాదు. పోనీ ఆగిలికేదైనా పరుకు చేసేదా? అది కాదు. పిచ్చి గూళ్ళు, పిల్లల గోళ్ళు, బృందావనాలు బూతకుంటారు. ఏమిటండి మీ పూనకం?
రాము ఏమైనా పసివాడా? అతను బాధ్యతలు అతనికి తెలియవు. తెలుస్తూనే ఉంది. చచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో వాళ్ళ నాన్న కడుపు ఆయన కట్టుకుని మాస్టర్గిరి చెప్పించాడే, పట్టుమని 10 రోజులు ఉద్యోగం చేసిన పాపాలు పోయాడా వీడు? అన్నయ్యకి దాని మీద మనసు లేనప్పుడు ఎలా చేయగలడు బాబాయ్? అవును, ఏం చేయలేడు. కానీ ఊరంతా అప్పులు మాత్రం చేయగలడు. పోనీ ఆ అప్పు చేసిన డబ్బుతోనైనా నీ పెళ్లి చేస్తుంటే నా నాలుగు పోసుకుని నూరు మొక్కు పడి ఉండేవాడు. ఆ డబ్బంతా పెట్టి కుచరోపాఖ్యానాలు, కుంతి విలాపాలు, మను చరిత్రలు, వస్తరిత్రలు, తెలగాయలు, చిరాబుట్లు కొని తగిలేస్తున్నాడు. సర్లేండి, అతని కవిత్వం తెలుసు కనుక రాస్తున్నాడు. అతనిలా మీరు రాయగలరా? నేనా? రాయి. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బు పోగు చేసి నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను. నాకు సీత లాంటి తోబుట్టు ఉంటే దాన్ని బంగారం బొమ్మలాగా పెంచి దాన్ని ఒక ఇంటి దాన్ని చేసి అందానికి పంపగలను. 10 మంది చేత మొగాడు అనిపించుకోగలను. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజం. నా చేతగాంతనం వల్ల చెల్లెమ్మ నలుగురిలోనూ అవమానాలు పాలు చేశా. ఎప్పటికైనా నువ్వు నాకు కళ్ళు తెరిపించావు. ఇక నుంచి చెల్లెమ్మను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా. కాపాడుకుంటావు? ఏంతోరా, ఈనాళ్ళు నువ్వు రాసి రాసి ఇంటి నిండా పేర్చి పెట్టిన పిచ్చికాయకెళ్తావునా? అది కాదు బాబాయ్, ఇవాళ పట్నం వెళ్తాను. అక్కడ నా కవిత్వం విలువేంటో చూపిస్తాను. నా రచనలు నమ్మి నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చు. చెల్లెమ్మ పెళ్లి నా చేతుల మీదగా జరిపించుకో. అన్నయ్య, బాబాయ్ ఏదో అన్నాడని నువ్వు నాకు దూరం కాకన్నయ్యా. వెళ్ళనివ్వమ్మా, ఈ నాలుగు జీవితంలో మంచి ఆలోచన వచ్చింది. రాము వెళ్ళు. ఎవరి నూకలు ఎక్కడున్నాయో, ఎవరు తోడొచ్చారు, వెళ్ళు రాము. పిన్ని, నేను వచ్చే వరకు చెల్లెమ్మని జాగ్రత్తగా చూసుకుంటారు. అది నువ్వు వేరే చెప్పాలా రాముడు? నువ్వు బాగుపడాలని బాబాయ్ అన్నారే, కానీ నీ మీద కోపమా బాబు? సీతమ్మకి ఏం భయం లేదు, మేమున్నాంగా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు, వెళ్ళి రా. అన్నయ్య దిగులేకమ్మా, పిన్ని బాబాయ్ ఉన్నారుగా. సీత, నువ్వు అలా కన్నీళ్లతో పంపిస్తే నేను వెళ్ళే పని అవుతుందా? అబ్బే లేదన్నయ్య, లేదు. నువ్వు క్షేమంగా వెళ్ళిరా అన్నయ్య, క్షేమంగా వెళ్ళిరా. ఏమిటమ్మా, ఎందుకు ఇలా వచ్చావు? ఏం లేదన్నయ్య, అంత దూరం నువ్వు ప్రయాణించేయాలిగా, మరి దారిలో ఆకలేస్తేలా, అందుకని రొట్టెలు చేసి తీసుకొచ్చాను అన్నయ్య. ఈ మాత్రం దానికి ఎందుకమ్మా ఇంత దూరం రావటం? నువ్వు వెళ్ళరా అమ్మా. లేదన్నయ్య, బండి దాకా వచ్చి దిగబెడతానన్నయ్య. సరేరా. ఇంకా ఎంత దూరం వస్తావు కానీ ఇంటికి వెళ్ళమ్మా. ఇదిగో వచ్చేసాం కదన్నయ్య. ఇంటికి వెళ్ళేసరికి ఎంత పొద్దు పోతుందో ఏమో. వెళ్ళమ్మా. వస్తానమ్మా. అన్నయ్య తొందరలోనే వచ్చేస్తాను కదమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. సరే, క్షమించమని చెప్పిన వెళ్ళిపో. నేను చూడలేదు సార్. చూస్తే ఆంధ్రుడు ఎలా అవుతావు?
చూడైనా నగరంలో కూడా రోడ్లు నేల మీదే ఉంటాయి. అందుకని హలో మై డియర్ రామ్. మీరు మీరు చారు జాంతానాయి, నేను రా శ్రీరాముని. చిన్నప్పుడు నల్ల కాశీ నేర్పించేవాడినే, ఇంకా గుర్తురాలే? ఆజానుబాహు పుల్లింద దళాయతాక్షం రామం శ్రీరామం. ఓ అవునవును, జ్ఞాపకం వచ్చింది. మరే శ్రీరామ్ ఎంతకాలానికి కనిపించారా? ఇదో కొత్త ఊరు కదా, ఎక్కడుందామా ఎవరు కనపడతారా అని అనుకుంటూ తిరుగుతున్నాను. ఇంతలో నువ్వు దేవుళ్ళ కనిపించావు. హలో శ్రీరామ్ గారు, మీకోసమే తిరుగుతున్నాను. అన్నట్టు మీ ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చిందా? ఏదండి, మినిస్టర్ గారిని కలుసుకోవడానికి ఇంటర్వ్యూ దొరకడం లేదు. నిన్నంతా అక్కడే పడి ఉండాలి. అదే నిన్నంతా నేను మినిస్టర్ గారితో ఉన్నాను. క్షణం తీరిక లేదనుకోండి, ఉదయం ముత్తులక్ష్మి మెమోరియల్ బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవం, ఆ తర్వాత సత్యా సాంబశివరావు గారి సంపంగ తోట దర్శనం, సాయంత్రం కుటుంబ మంత్రణ, ఆ కుటుంబ నియంత్రణ సభలో అధ్యక్షోపన్యాసం, రాత్రికి వారి మూడో అమ్మాయికి పెళ్లి, తెల్లవారు నిద్ర లేదని చెప్తే నమ్మండి. ఏమోనండి, నేను మాత్రం కాళ్ళు అరిగిపోయేటట్టు తిరుగుతున్నాను. మీకు ఆ శ్రమ అక్కర్లేదండి, నా కాళ్ళుండగా మీ కాళ్ళు అరగనిస్తానటండి. రేపు పడి మీకు ఇంటర్వ్యూ వచ్చింది అనుకోండి. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, మీ రుణం నేను ఉంచుకోను. అలాగనే 1000 రూపాయలు ఇస్తారు, నన్ను అనవసరంగా రుణగ్రస్తుని చేసి పారేస్తారు. ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంచండి. సరేలేండి, మిగతా 900 మీ దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే, అవి ఇవ్వటానికి ఎలాగో వస్తారుగా. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం పని చేస్తున్నావురా? ఏం పని చేయడం లేదన్నాడు. మనం చెయ్యలేని పని, చెయ్యరాని పని, చెయ్యకూడని పని అంటూ లేదు. ఈ ప్రపంచంలో అందరి పనులు మన పనులే. అంటే? అంటే ఏమిటో మన బంగ్లాకి వెళ్ళిన చూతారు. రా శ్రీరామ్, ఎంత పెద్ద బంగ్లా కట్టించావురా? ఇది మన ఇంటికి అవుట్ హౌస్, మెయిన్ బిల్డింగ్ అటువైపు ఉంది. అలవై కుంటిపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో ఇది మన ప్యాలెస్. అదేమిట్రా మరి వాడితో అన్ని కబుర్లు చెప్పావు? వాడితో కదా నీకు కూడా బోల్డ్ అని కబుర్లు చెప్పాలా? కూర్చో చూతా. రేగా దాని 3 ఎకరాలు పడిపోతావు, ఇటు కూర్చో. ఇదేమిట్రా ఇది? స్టేట్ ఎక్స్ప్రెస్. ఇందులో ఏంటి బీడీలు? ఇది స్టేటస్. ఫస్ట్ క్లాస్లో కూర్చో, టికెట్ కలెక్టర్ వచ్చేదాకా టికెట్ లేకపోయినా పర్లేదు, అది హోదా. టెర్లిన్ సూట్ వేసుకో, 4 రోజులు స్నానం చేయకపోయినా పర్లేదు, అది గౌరవం. ఈ చినుగుల తొక్క చూస్తే మన సోదరుడు పచ్చకాయతం బయటికి తీసేవాడంటావా? ఏమిటి అలా చూస్తున్నావు? ఇదేదా సిటీ లైఫ్, అంత చిన్నుల వ్యవహారం. సరే ఎంతసేపు నా గొడవ చెబుతున్నాను, నీ గొడవ ఏంటి? మరేం లేదురా, మా చెల్లెమ్మ పెళ్ళిడికి వచ్చింది, దాన్ని ఒక ఇంటిదాన్ని చేయాలి. అందుకోసం కావాల్సిన డబ్బు సంపాదించుకుందామని ఇక్కడికి వచ్చాను. ఏదో ఉద్యోగం వచ్చిందే? అదేం లేదురా, కాకపోతే అడపదడప నేను రాసిన రచన తీసుకొచ్చాను. వాట్? రచన? కవిత్వం? పోయిట్రీ? శ్రీరాముని దయచేత నా అక్కడకు రాని చుట్టంస్. అరే కవిత్వాన్ని పోషించే మహారాజుల రోజులు ఏనాడో పోయాయిరా. ఇప్పుడు ఎవరైనా పట్టుకొచ్చి గట్టిగా కూర్చోబెట్టి డబ్బిచ్చి కవిత్వం వినమన్నా వినే నాథుడు లేడు. సార్ నేను ఎందుకు డిస్కరేజ్ చేయను, ఓ పంజి. రేపు పొద్దున్నే లేచి సంచి పట్టుకొని గాంధీ చౌక్ వెళ్ళు, అక్కడ ఒక 5-6 పబ్లిషింగ్ కంపెనీలు ఉన్నాయి, ఒక్కడికైనా కవిత్వం పెంచున్నోడు దొరకపోతాడు. ట్రై యువర్ లక్. నమస్కారం. మీరు మహాత్మా గాంధీని కాదు, మహాత్మా పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రింటర్ అండ్ పబ్లిషర్. మరి మీరు? నేను రచయితనండి. మీరా? సార్ సార్ సార్, మీరు ఒకసారి నా రచన చూస్తే. చూడటానికి టైం లేదు. సార్ సార్, మీరు ఎంతమంది హత్య చేశారు, ఎంతమంది హంతకులు పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు? జేమ్స్ బాండ్ పద్ధతిలోనా, షార్లక్ హోమ్స్ పద్ధతిలోనా, హిందీ పద్ధతిలోనా, అచ్చ తెలుగు పద్ధతిలోనా? మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు.
అయితే నిన్నర్థం చేసుకోవడానికి అర్ధశతాబ్దం పడుతుంది. వెళ్ళిరండి. సార్ సార్ సార్, నా రచన అలాంటివి కాదు సార్. మరొకసారి చూస్తే ఇది సెలయ్యారని స్వీయ కవిత, ఇది వసంతరాగమని గేయ నాటిక, ఇది అబ్బాబా వెళ్ళలేను. ఇలాంటి పంచాంగాలు అచ్చివేసే కంపెనీలు బోర్డు ఉన్నాయి, అక్కడికి వెళ్ళని. స్వీయ చరిత్ర నా బంధ చరిత్ర. పాపా ఎవరు? నేను రచయితన. మీరు చెప్పక్కర్లేదు, మీ ముఖంలో తేజస్ చూస్తేనే తెలుస్తుంది. నేను కొన్ని రచనలు రాశానండి. ఏమండి? చెలయేరు, పూదోట, వసంతరాగం, ఆమని కోయిల. నేను ఇప్పుడు ఇలా రాలేదండి, నాకు అనుభవం చాలా కొత్త. అంటే తెలుగు పాఠక లోకానికే మీరు కొత్త అనుకుంటారు? అవును. తెలుస్తూనే ఉంది. రే రంగా, ఒక కాఫీ పట్టుకురా. చూడండి, ఈ రోజుల్లో పుస్తకాల వ్యాపారం మరీ దిగజారిపోయిందండి. అయినా కవుల్ని రచయితల్ని ప్రోత్సహించడమే నా జీవితాశయం. కాఫీ తీసుకోండి. ఇలా కవిని ఆదరించేవారు ఉంటారని నేను ఊహించలేకపోయాను. మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు అనుకోండి, ఇంకా ముందు ముందు తెలుస్తుంది మన గురించి. సరే, మొదటిసారిగా నా ఆఫీస్కి వచ్చారు కనుక ప్రశ్నిస్తాను. మరి మీరు వెళ్ళొస్తారా? వాటి ప్రతిఫలం విషయం కూడా తమరు ఒక మాట చెప్తే. ఏమిటి డబ్బా? కడతా కడుకురి. చూడండి, ఈ రోజుల్లో కొత్త వారిని పరిచయం చేయాలంటే మంచి కాగితం వేయాలా, అందమైన బొమ్మ గీయించాలా, వారపత్రికల్లో ప్రకటన ఇవ్వాలా, ఇవన్నీ పోతే ఏదైనా మిగిలితే మీకు ఒక ఐదు నాకు ఐదు. పోనీ, మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో అదైనా చెప్తే. సరే, అడుగుతున్నారు కనుక ఈ పుస్తకాలకు అన్నిటికీ ఓ 10 రూపాయలు వేసుకోండి. అంటే 58 రూపాయల? లేకపోతే నవరసలు ఇవ్వడానికి నేను ఏమైనా కృష్ణదేవరాయలట్టండి. అంతగా మీకు అడ్వాన్స్ కావాల్సి వస్తే ఒక 5 రూపాయలు తీసుకోండి. వాటిని 10 సంవత్సరాలు కష్టపడి రాశాను. అదేనండి, ఉన్న చిక్కు రాయడానికి మీరు కష్టపడతారు, అమ్మడానికి మేము కష్టపడతాం. అది కాదండి, రాసిన కాగితాలకి సిరా ఖర్చుకి అంతకంటే ఎక్కువ అవుతుంది కదండి. నవ్వే ప్రభువుల ముద్దాడేవాడే. ఓహో, ఏం కవిత్వం అండి! ఎవరండి ఈ మహాకవి? సరే, వాడు కూడా బాగుందన్నారు కనుక, మీరు ఏవో కాగితాల ఖర్చులు సిరా ఖర్చులు అంటున్నారు కనుక ఒక పని చేయండి, ఇంకో 2 రూపాయలు వేసి మొత్తానికి 60 ఇచ్చేస్తాను. మీరు ఏం మాట్లాడద్దు, ఇక్కడ పడేసి వెళ్ళండి. మీరు అవసరం కొద్దీ వచ్చాను కదా అని అంత తేలిగ్గా ముడిపోతాను అనుకోకండి, వాటిని ఇప్పించండి. ఈ అవకాశం పాటు చేసుకోవచ్చు. పర్వాలేదు, ఇవ్వండి. సరే, ఆ వసంతరాగం కూడా ఇప్పించు. వసంతరా? ఓహో, ఇక్కడుంది ఏమిటి? వస్తాను. ఎలా చూడండి, మీ పేరు ఏమిటి అన్నారు? రాము అండి. రామ్ రామ్ గారు, పావన అక్కడ పెట్టి వెళ్ళండి. దేనికండి? తాగిన కాఫీ కండి. కుదరని బేరానికల్లా కాఫీ ఇచ్చి కూర్చుంటే మేమేం బాగుపడక్కర్లే. ఇదిగో చలో. సంతోషం. ఇక్కడ పుస్తకాలు ప్రచురించే కంపెనీ ఏదైనా ఉందా? భోజన హోటల్? కాదు సార్, పుస్తకాలు ప్రచురించే కంపెనీ, భూమాదేవి పబ్లిషర్స్ అని. వినిపిస్తుందా? పక్కనే ఉంది, వెళ్ళండి. భూమాదేవి పబ్లిషర్. కొంచెం త్వరగా చూడండి. ఎక్కడిగా? పబ్లిషర్ గారిని చూడాలి. ఎందుకో, ఏమిటి పని? నేను రచయిత. రచయిత అంటండి. ఎవరన్నా ఇంటే అయిపోతారా? పాత ఉసిరిగా పచ్చడాగండి మోహంలో ఉన్న పాప.
అడ్డమైన వాళ్ళతో చిత్తకైతే ఏదో గీసుకున్నాడు పెద్ద కవులని చెప్పుకోడు. వీడి ముఖం చూస్తే ఉత్తరం పట్టాలనుకున్నాడు. వీడి కవి అంటే కవి. ఓయా ఆ చిత్తకైతే అక్కడ అమ్మకను పో. వెళ్ళిపోయినా ఇది కాయకుండా శ్రీరామ్ నాకేదైనా పని చూపించరా. అదేంట్రా ఏమైంది? ఏమవటం ఏంట్రా, వెళ్ళిన ప్రతి చోట మొండి చేయి ఎదురయ్యింది. ప్రతివాడు నా ముఖం చూసి నా రచనలు విక్రించేవాడే కానీ అసలు నేను ఏం రాసినా చూసి నా అసలు లేడు. అదే నీ బాధ? బాధ కాక మరేమిట్రా, ఒకడికి హత్యలు కావాలి, ఇంకొకడికి రచయిత అందగాడు కావాలి, మరొకడు కూరగాయలను బేరం చేసినట్టు నా రచనలు నీ తూకం వేసి బేరం చేయటం మొదలెట్టాడు. నీకు కూడా నన్ను చూస్తే నవ్వు వస్తుంది. ఇంతకాలం నా రచనలు నాకు కొడుకు గుడ్డ పెడతాయనుకున్నాను, ఇప్పుడు అవి ఎందుకు పరికరాలు నీ రోజున తేలిపోయింది. ఒరే శ్రీరామ్, కొత్త చేతులతో వెళ్ళి నా చెల్లెలకు ముఖం చూపించలేను, ఎక్కడే ఏదైనా పని చూపించరా. ఏం పని చేస్తావురా నువ్వు? ఏదైనా చేస్తానురా, కూలి పని చేస్తాను, సర్వర్గా ఉంటాను, రాళ్ళు మోస్తాను, ఏమైనా చేస్తాను. చేసి నాలుగు రాళ్లు సంపాదించుకుని నా చెల్లెలు పెళ్లి చేస్తాను. ఏం చేస్తావు? రాళ్లు మోస్తావా? ఎన్ని రాళ్లు మోస్తే నీ చెల్లెలు పెళ్లి అవుతుందిరా? అప్పుడే జారిపోవద్దు బ్రదర్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేను ప్రయత్నం చేస్తా, నా చేత కాకపోతే అప్పుడేదో ఒకటి ఆలోచిద్దాం. ఇంతకీ నువ్వు అనేది ఏమిటయ్యా? అది సంకర సమాసం, సత్తే నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంతయ్యా? నా తెలుగు భాషని పట్టపగలేకు నీ చెప్తే నేను ఉరిపోసుకు చస్తాను. మీసాలు తీసేసి ఉరిపోసుకోండి. మేడం, ఆ కళ్ళ దూడ పెట్టుకున్న ఆయన పేరు మీరండి. అమ్మా, తమ అపూర్వ కళా సరస్సును విని నా ఆంజనేయ తండ్రి గారిని తమ సమర్పించుకోవాలని వచ్చాను తండ్రి. ఎవరు మీరు? నన్ను విఠల సర్వేశ్వర శాస్త్రి అంటారండి. లక్షణామూర్తి స్తోత్రం, లక్షణమూర్తి, మనం ఎన్నో గ్రంథాలు తెచ్చాం. సూటు బుట్టు వేసుకుని గాల్స్ పెట్టుకుని ఆయన తీసుకురమ్మంటే ఈ ముసలిటాన్ని తీసుకొచ్చామటి? వీటిని బయట పంపించు. అమ్మమ్మా, అందరికన్నా ముందు వచ్చేవాడు నేను. పైగా ఓహి భాష ప్రవీణుడి. పదవయ్యా బయటికి. మర్చిపో పద్యం. పోవయ్యా. నువ్వేనా వినవయ్యా? పోవయ్యా. తమండి మేడం రమ్మంటున్నారండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరా పబ్లిషర్స్? అవును. సో సారీ, ఇంత పెద్ద పబ్లిషింగ్ కంపెనీకి ప్రొపరేటర్ అంటే ఏ 47 or 50 ఉంటాయనుకున్నాను. యు లుక్ వెరీ యంగ్. నాకంత వయసు? మీ అసలు వయసు నాకు అక్కర్లేదండి. నా కంటికి మాత్రం మీ వయసు 23 సంవత్సరాల 6 మాసాల 12 రోజులు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉందండి. నిజం చెప్పాలంటే డిస్ట్ అవుతుందండి. మీ వంక నన్ను చూడని ఒకండి, గెట్ అవుతుందండి. తిరిగి మంచిది. నన్ను పొగిడేస్తున్నారన్నమాట. అవును, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడ చూసినట్లేదు. చూడండి, చూసే అవకాశం లేదు. నా పేరు మిస్టర్ శ్రీరామ్. చిన్నతనంలోనే నాటుకు వెళ్ళిపోయాను. మన వాళ్ళు ఇంత గెలిచి రత్త కలవమన్నారు, నేను రత్త గెలిచి తీసుకొచ్చాను. అలానే చాలా సంతోషం. ఏది మీ రచనలు ఒకసారి చూడిస్తే తప్పకుండా. మీరు చాలా గొప్ప పబ్లిషర్స్ అని ఉత్తర హిందుస్థానంలోనే విన్నాను, అందుకే శాంపుల్ గా 10 పట్టుకొచ్చాను. నా రచనలన్నీ ఎప్పుడు ఫారిన్ కంపెనీలే ప్రింట్ చేస్తూ ఉంటాయి. ఎంత చెడ్డ ఆంధ్రుని కదండి, మన దేశంలో పశువుల కత్తలు కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలి కదా. అవును, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి? మిమ్మల్ని చూస్తే సుట్టు బుట్టుతో సిటీ మనిషిలా ఉన్నారు. మరి మీ రచనలు అచ్చంగా పల్లెటూరు వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఒక్క క్షణంలో నా ప్రత్యేకతను కనిపెట్టేశారు. చూడండి, MBBS డాక్టర్ అనుకోండి, అతను ఆయుర్వేదం ప్రాక్టీస్ చేశాను అనుకోండి, అప్పుడు ఆయుర్వేదానికే ఒక గౌరవం. అలాగే నేను ప్రపంచంలో ఉన్న రచయితలందరూ షేక్స్పియర్, గందరగోళ విస్కీ, గాబ్రో, లాల్ఫమాంగో, సప్పాస అందరినీ వడగట్టేశాను. అన్ని దేశాలు తిరిగాను.
కానీ ఎన్ని దేశాలు తిరిగినా ఏం చేసినా మన సంస్కృతి మన సాంప్రదాయం మన ఊళ్ళంటే నాకు ఇష్టం. అందుకే నా రచనల్లో పల్లెటూరు వాతావరణం ఉట్టి పడుతుంది. ఆహా, ఏమి దృష్టి అండి మీది? అది సరే గాని వీటన్నిటి మీద రాముని ఉందేమవుతుంది? అదే పాలసింపు. అసలు ఈ పేర్ల మీద నాకు నమ్మకం లేదండి. ఈ పేర్లన్నీ మనం పెట్టుకునేవా? నిజంగా మీ పేరు భూమాదేవే? నాన్సెన్స్. ఇప్పటి మీ లావణ్యాన్ని అందాన్ని మీరు పుట్టగానే మీ తల్లిదండ్రులు చూచుంటే ఏ సువర్ణమాలో మధుబాలో అని పేరు పెట్టుండేవారు. ఇంతప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని బియ్యపు గింజల మీద గీచేస్తారు. నీ పేరు ధర్మారావు అంటారు, వారి పెద్ద జీవితం అవుతారు. నీ పేరు హరిశ్చంద్రరావు అంటారు, వాళ్ళ అబద్ధాలు అవుతారు. అసలు నన్ను అడిగితే ఈ నామకరణం అన్నది పెరిగి పెద్ద అయిన తర్వాత వాడి కాంటాక్ట్ సర్టిఫికేట్ ప్రవర్తన చూచి ప్రభుత్వమే నిర్ణయించాలి. పేర్లన్నీ నేషనలైజ్ చేసేయాలండి. అవును, ఇదంతా ఎందుకు చెబుతున్నాను? మీ పేరు శ్రీరామ్ అయితే రాము అని. అదే, అసలు ఈ రచనలన్నీ నేను రచించినవి కాదండి, ఆ రాముడే రాశాడు. అలా అనటంలోనే మీ వినయ సంపద అర్థమవుతుంది. నాకెందుకు శ్రీరామ్ అంటేనే చాలా బాగుంది. ఆ పేరుతోనే ప్రచురిస్తాను. సరేనా? సరే. ఏమైంది? ఇంకేమవుతుంది? అది కవిత్వమా? అది ఒక రచనలా? చిచి, అర్థమైంది లేరా? పాపం నా కోసం నువ్వు అనవసరంగా శ్రమ పడ్డావు. అయినా దురదృష్టవంతాన్ని ఎవరు బాగు చేయగలరు? ఏదో ఇన్నాళ్ళు ఆ మారుమూల కూర్చుని కాగితాలు పాడు చేస్తూ కాలం వ్యర్థం చేసుకున్నారు. నువ్వు చెప్పడం అయిపోయిందా? ఆ కాగితాలు ఆ పెట్టిలో ఉంటే ఆ పెట్టికి అవమానం నాకు సిగ్గుచేటు. ముందే తీసే, తీసే. ఏమిటో ఇది? లక్ష్మీశ్రీ 2000 2000s నీ రచనలకు కేవలం అడ్వాన్స్. ఈనాడు తెలుగు సహకార సహకారం పాలు సహకార సంఘం తెలుగు సమిష్టి సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు కాదు, తెలుగు అదేలేరా సాహిత్య తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కొత్త రచయిత ఉదయించాడు. ఉదయించాడు ఎలా ఉంది మన తరాక? అద్భుతంగా ఉందిరా. అరే శ్రీరామ్, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారా? సరే, ఇంతగా నా రచనని ప్రచురిస్తారా? ఎవరికోసం? చచ్చినట్టు. కానీ అనుకోకుండా నీకు అన్యాయం జరిగిందిరా. ఏమిటో అది? పేరులో తికమక్ వచ్చింది. సమయానికల్లా తప్పుకోక తప్పలేదు. అందుకని అందుకని రచయితగా శ్రీరామ్ అని నా పేరే ప్రచురిస్తారు. మరేం పర్వాలేదు, అయినా పేరులో ఏముంది? 10 మంది నా రచన చదువుతారు, డబ్బు వస్తుంది, నా లక్ష్యము నెరవేరుతుంది. అరే, ఇదంతా ఎలా సాధించారా? అక్కడే ఉందిరా మన చిట్క. ఇంత విలువైన రచనలు నిన్న నువ్వు గోనె సంచిలో తీసుకెళ్తే పైసా ఖరీదు చేయలేదు. అవే జేమ్స్ బాండ్ కేసులో నుంచి బయటికి తీసేటప్పటికి వాటి విలువ పెరిగిపోయింది. ఈ ప్రపంచానికి కావాల్సింది ఇదొక్కటే కాదురా, ఇది కూడా ఉండాలి షో. అప్పుడే గౌరవం ఘనత. నిజంగానా? మరి ఏమిటనుకుంటున్నావు? అందాక ఎందుకు? మన దేవుళ్ళని తీసుకో. శివుడు గారు ఉన్నారు, విష్ణువు గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎంత తేడా ఉంది? శివుడు పులి చర్మం కప్పుకొని పాములు చుట్టుకొని తిరుగుతూ ఉంటాడు దంగం దేవర్లాగా. శివాలయంలో మనకు దొరికేది బూడిద. అదే విష్ణుమూర్తి ఉన్నాడు, పట్టు పీతాంబరాలు కట్టుకొని పాల సముద్రంలో ఇద్దరు భార్యలతో మోస్ట్ గ్లామరస్ గా ఉంటాడు. విష్ణాలయంలో మనకు చిట్టిగారులు దద్దోదం చక్కెర పొంగలి వగైరా వగైరా ఎన్నో దొరుకుతుంటాయి. దేవుళ్ళకే ఇన్ని హంగులు ఉంటే కానీ పలుకుపడలేదే మానవ మాత్రం. మంది ఎంతనైనా భలే మాట్లాడతావు, ఎలాగైతే పని సాధించావు. ఇంకా సాధిస్తా. నువ్వు మూల కూర్చొని గీచి పారేస్తూ ఉండు, నేను లక్ష్మీశ్రీని పట్టుకొస్తూ ఉంటాను. తప్పకుండా రాసిస్తాను. శ్రీరామ్, ఈ విషయం నా చెల్లెలకు తెలిస్తే పొంగిపోతుందిరా. ఈనాటికి దాని కళ్ళ పండేరా, ఈనాటికి దాని కళ్ళ పండేరా శ్రీరామ్. దుర్మతం వచ్చేస్తుంది, మరి తాంబూలాలు పుచ్చుకుంటామా? ఏమిటి బాబా, ఇంకా ఆలోచిస్తున్నారు? తాంబూలాలు పుచ్చుకోండి. ఏమిటమ్మా, నువ్వు కూడా అలా అంటావు? ఏదో 1000 రూపాయలు బాకీ ఉన్నాం కదా అని ఆ పెద్ద మనిషి గొడ్ల బేరంలాగా పిల్లల్ని చేసుకుపోదామని వస్తే మనం తల ఊపడైనా ఏమిటి? చూడమ్మా, ఆ 2వ పెళ్లి వాడిని కట్టుకుని నీ 100 ఏళ్ల జీవితాన్ని మట్టిపాలు చేసుకుంటావా? రాఘవయ్య గారికి అమ్మా బంగారు పిచ్చుక. అయ్యా, కాసేపట్లో ఎమగండం కూడా వచ్చేట్టుంది. అలా బెల్లం కొట్టిందా ఇలా కూర్చుంటారేమిటండి? ఏం చేయమంటావే నన్ను? యువత డబ్బు పెళ్ళో కావాలి అని ఈ పెద్ద మనిషి గుమ్మంలో వచ్చి కూర్చున్నాడు. అమ్మా ఏమో తాంబూలాలు పుచ్చేసుకోండి అంటుంది. వాడు ఆ తోస్తుడు పట్టణంలో కబురు కాకరకాయ లేకుండా తిరుగుతున్నాడు. ఎలా చచ్చేది? వెళ్ళిన వాడు 4 చోట్ల తిరిగి వాకప్ చేయాలా వద్దా? ఏమైనా సరే ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. పంతులు పదవి పదం అన్ని విషయాలు కోర్టులో తెలుసుకుంటాం. పంతులు గారు ఒక క్షణం ఆగండి. బాబాయ్, అన్నయ్య మాత్రం ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు?
ఏ నాటికైనా నేను అన్నయ్యకు గుండెల మీద కుంపటే. నా బరువు ఏ విధంగానన్నా తీరిపోతే అన్నయ్య అయినా సుఖపడతాడు. ఇంకా ఆలోచించకు బాబాయ్. సరేనమ్మా రాఘవయ్య, అలాగే కాదు మంత్రి గారు. ఇదిగో నీ డబ్బు, వెళ్ళవతలకి నడబోయా బయటికి. సరే అందులో ఏమిటండి ఈ డబ్బు ఎవరు పంపించారు? ఇంకెవరు పంపిస్తారే? ఎవరికి ఉంటుంది ఇంత ప్రయోజకత్వం? మన రామయ్య పంపారు. అన్నయ్య వారు రాసిన రాతలకి బ్రహ్మాండమైన బేరం కుదిరిందట. అక్కడ నీకు మంచి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాటమ్మా. తొందరలోనే వచ్చేస్తాను, ఏమీ బెంగ పెట్టుకోవద్దని మరీ మరీ రాశాడు. ఇదిగో చీర నీకు కాదు అమ్మాయి పండించాడు. ఆహా ఆహా వాడే మనిషి, ఏ నాటికైనా వాడి రాతలు రాణిస్తాయి అని నేను అంటూనే ఉన్నాను. మీరా కాదు నువ్వా? ఆఖరి క్షణంలో డబ్బు రాబట్టి కానీ లేకపోతే అమ్మాయి బతుకు రెండో పెళ్ళారి చేతులు అధ్వానం అయిపోవలసిందేనా? ఏమిటో అలా చూస్తావు? ఏం లేదులేండి, మీ నోటికి రెండు వేపులా పదునేనని. పదును కాక ఆ రాఘవయ్యగాడు బోడి ఆలోచనకి నేను ఉండిపోతానా? అసలు తాంబూలాలు వచ్చేసుకోండి, జమగానం వచ్చేస్తోంది, జమగానం వచ్చేస్తోందని నువ్వు నన్ను కంగారు పెట్టేస్తా. ఏమిటి నేనా? ఇది మరీ బాగుంది. చూసావా సీత మీ బాబా? చూడమ్మా ఇవాళ శుక్రవారం, వెళ్ళి కొత్త చీర కట్టుకో. కోటికి ఒకడయ్యా ఇలాంటి వాడు లోకంలో, నూటికి కోటికి ఒకడయ్యా. హై బలే బలే మా అన్నయ్య, బంగారం లాంటన్నయ్య. చల్లని వార్త పంపాడు కొల్ల
కోటికి ఒకడయ్య హై బలే బలే మావన్నయ్య బంగారం లాంటన్నయ్య నేను కొండయ్యలే కొండయ్య ఎలా వస్తున్నా అక్కడి నుంచి ఆ మార్కెట్కి వెళ్ళి కూరలు తప్పున్నాను అది సరేగాని మావా ఈ బరువంతా నువ్వే మోసుకొస్తున్నావు మరి నీ కొడుకు చిప్పిగాడే అవయ్యాడు అటువంటి మావా నన్ను యదవ అంటావు యదవనరు యదవరా కంటపడి రెండు రోజులైంది ఎక్కడ ఎడుతున్నాడు ఎటు అది ఎక్కడ పోతాలే మావా అటు డామాలని నాటకాలని ఎక్కడో తిరుగుతుంటాడు మా గురువు గారు వస్తున్నారు గట్టిగా అంటారా ఓ అలాగే చెప్పయ్య గారికి చెప్పయ్య గారికి రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహాద రణధీర ఎవరు బాబు తమరు ఈ భజన పరుల దేశంలో రోడ్డు మీద డైరెక్ట్ గా భజన ప్రారంభించారు నేను గురువు తమ శిష్యుణ్ణి చెప్పండి చెప్పరా ఏమిటి పగటి వేషం పగటి వేషం కాదు లంకాదహన నాటకంలో వీరాంజనేయ వేషం ఈ వేషం కట్టి ఉప్పలపాడు పరిషత్తులో ఉత్తమ నటుడిగా వచ్చాను ఇదిగో కప్పు జై చాలంజీ వీరాంజనేయకి హతోస్మి తెలుగు నాటక రంగానికి ఎంత దుర్గతి వచ్చింది అది సరే ఈ పిల్లలతో ఊరేగింపేమిటి కీర్తి గురు పది మందికి మన పేరు తెలియాలంటే ఇదే మార్గం ఖచ్చితమంట గురు రాజకీయ నాయకులు ట్రిక్ పట్టేసాం అన్నమాట గురు ఎన్నాళ్ళ నుంచో నాకు సినిమా ప్రొడ్యూసర్ల పరిచయం చేస్తానని ఊరిస్తున్నారు మీ పేరు మీద ఒకసారి మెడ్రాస్ పంపించండి గురు నేను పంపిస్తాను నువ్వు కొన్నాళ్ళు ఆగాలి ఏమిటి గురు నువ్వు చెయ్యి వేస్తావని మా అయ్యకు కూడా తెలియకుండా నీకు ఈ సూట్లన్నీ పట్టుకొచ్చిస్తున్నాను పెద్ద గారొకరా ఇదే పై వాడిపిస్తే 2 రూపాయలు వస్తాయి నిన్ను అది కూడా అడగటం లేదు ఈసారైనా నువ్వు నన్ను కనికరించేదాకా విడిచిపెట్టను ఏ తీరు నన్ను గురు మై చేస్తున్నాడు నువ్వు చూస్తే ఈ సూట్ పోయి చేసుకుంటాడు నీకోసమే కొన్ని తీసుకొచ్చానరా అయినా ఇంకెన్నాళ్ళని ఎద్దుబట్టలు వేసుకుంటావు ఈ రోజుతో మనకు అవసరం తీరిపోయింది ఎరా ఎలా ఉంది బాగుంది మరి నీకు నాకెందుకురా నలుగురు దృష్టిలో పడేవాడు నువ్వు ఏదో ఈ 4 కోళ్ళ మధ్యపడి ఉండేవాడు నేను నేను ఎలా ఉంటాయరా నలుగురు దృష్టిలో పడేశావు పూలమాలలు పుష్పవర్షాలు కురిపించావు చాలరా చూడము ఇకనైనా నువ్వెవరో బయట ప్రపంచాన్ని తెలియడం మంచిది వద్దురా ఆ పని మాత్రం చేయొద్దు అంటే ఈ నాటకం ఇలాగే సాగించమంటావు మహారచయితగా నన్నే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోమంటావు రే రాము చిన్నతనంలోనే తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయిన పాపాత్ముని మనుషులను మాటలతో మైనం చేసే మోసగాని కానీ ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేసేంత దుర్మార్గుని కాదురా పద ప్రపంచానికి నువ్వే రచయిత అని చెప్పేస్తాను వద్దురా శ్రీరామ్ ఎవరిని చెప్పినా నన్ను నన్నుగా గుర్తించే పరిస్థితుల్లో లేరురా ప్రజలు బయటికి వెళ్ళి నేనే రచయితనని చెప్పినా ఎవరు నమ్మరురా అయినా నాకు బాధలే శ్రీరామ్ నాకు ఈ తృప్తి చాలు నీలో నన్ను నేను చూసుకుంటున్నాను నీ గౌరవాన్ని రహస్యంగా నేను పంచుకుంటున్నాను ప్రపంచం దృష్టిలో నువ్వేరా రచయితవి శ్రీరామ్ నీ ఒక్కడి దృష్టిలో నేను రచయితనైతే అంతే చాలరా నాకు అదే పరమానందంరా శ్రీరామ్ తరువాతి అంశం ప్రఖ్యాత రచయిత శ్రీరామ్ రచించిన నీలాకృష్ణ సంగీత నాటిక ఇందులో ఇతివృత్తం అతి విచిత్రమైంది బాహ్య రూపాన్ని చూసి మనిషి విలువ కట్టడం పొరపాటని మనిషి మనసు అర్థం చేసుకోవటం అవసరమనే సందేశాన్ని మన కాలేజీ రాధా బృందం ప్రదర్శిస్తారు పాదాల జ
చూడు అటు అడుగిడితే నా తోడు ఇటు చూడు ఇట నిలిచినాడు నీ కోసం నీలా ప్రియుడు ఇటు చూడు వలచి వలచి వచ్చినదెవరో పిలిచి అలసిన ఈ పిల్ల ద్రోవినడుగు వలచి వలచి వచ్చినదెవరో పిలిచి పిలిచి అలసిన ఈ పిల్ల ద్రోవినడుగు పిల్ల ద్రోవినడుగు ఇటు చూడు కనులకు తోచేది కాదు సోయగము మనసులో పూచేటి మధురిమగాని నీ చెలులు చూసేది నీ బాహ్యమూర్తి నేను బలచేది నా నీలలో దీప్తి ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన కాలేజీలో ఇంత గొప్ప కళాకారులు ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ సంగీత నాటకానికి దర్శకత్వం వహించడం కాకుండా అద్భుతంగా నటించి అందరినీ మెప్పించిన ఈ బిఏ విద్యార్థిని రాఘవ్, మీ అందరి తరఫున
ఈ కానుక అంత చేస్తున్నా. ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు. ఒక గొప్ప రచయిత రాసిన నాటకానికి నా శక్తి వంచన లేకుండా రూపకల్పన చేశాను. మీ అందరి మన్ననలను పొందగలిగాను. ధన్యవాదాలు. అయితే ఏంటే, ప్రిన్సిపల్ గారు నేను పెద్ద సినిమా స్టార్ చేసి ఊదరు కొట్టేస్తుంటే నాదేం లేదని నాకు చప్పరిస్తావా? ఎందుకమ్మా అంతర్జాలం? చాగలేదు, గీగలేదు. ఆయన అంత మంచి నాటకం రాయకపోతే మనకి గౌరవం దక్కేదా? అవునులే, శ్రీరామ్ గారిని అభిమాన రచయిత, మరి నువ్వేమో ఆయన భక్తురాల్ని. అయితే ఏమంటావు? ఆహా, శ్రీరామ్ గారు రాసిన పుస్తకాలన్నీ కొని ఎలాగో పూజిస్తున్నావుగా, మరి ముచ్చటగా ఒక ప్రేమ లేకుండా రాయకూడదు? పూజ్యులు శ్రీరామ్ గారికి మీ అభిమాన పాఠకురాలు. అభిమాన పాఠకురాలు, మల్లె పువ్వు ఏ తీవల మాటనో పూస్తుంది, కానీ దాని పరిమళం తోటంతటినీ గుబాళింపు చేస్తుంది. ఏ మధుర క్షణంలోనో మీ బంగారు కళ నుంచి వెలువడిన కావ్యం నీలాకృష్ణ ఇవాళ నాకు గౌరవాన్ని సంపాదించి పెట్టింది. నిజానికి ఈ సత్కారం మీది. మీరు నాకు సమకూర్చిన ఈ ఆనందానికి కృతజ్ఞతగా ఈ గులాబీ రేకులు పంపుతున్నాను. ఇది చంద్రునికి ఒక చెక్కూరు సమర్పించే సుమాంజలి, స్వీకరించండి. రాము, ఇప్పుడు నువ్వు మామూలు నల్లయ్యవి పుల్లయ్యవి కాదురా, ఒక అందమైన అమ్మాయి అభిమానించే మహారచయితి. ఇంకా కొండలు కోనలు చెట్లు చేమలు అంటూ అఘోరించక వెన్నెల ప్రేమ ప్రణయం అంటూ పద్యాలు రాయి, పాటలు పాడు. చెల్లువ పంపిన పూల రేకులు చిలిపి వాసల మూగల కలు మరల మరలా చదువుకుందును మనసు నిందా పొదుగుకుందును. చిలిపి వాసల మూగల కలు చెలువ పంపిన పూల రేకులు పరిమళాలే పల్లవులుగా ప్రణయ గీతములల్లు కొందును ప్రణయ గీతములల్లు కొందును బ్రతుకు పాటగా పాడుకొందును. చిలిపి వాసలము గలేకలు చెలువ పంపిన పూల రేకులు. అయ్యో, ఏమండి మీరు చచ్చిపోలేదు కదా?
నేను చచ్చిపోయినా పర్వాలేదు, మీరు కులాసాగా ఉన్నారు కదా, నాకంటే చాలు అమ్మా. ఏమండి మీకు అభ్యంతరం లేకపోతే ఒక క్షణం కూర్చుని వెళ్ళండి. నేనా? అవునండి, మీరు అలా వెళ్ళగానే మళ్ళీ ఆ దుర్మార్గులు వస్తే. నిజమేనండి, రావచ్చు, ఊరంతా దుర్మార్గులతో నిండిపోయింది, అయినా ఒక ఆడపిల్ల అడుగుతుంటే కాదని అలవాటు నాకు లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇక్కడ. మీరేం చేస్తుంటారు? ఎవరికైనా కష్టాలు వస్తూ ఉంటాయా అని ఎదురు చూస్తూ ఉంటానండి. అదేమిటండి? అంతేనండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకోవడం నా మొదటి పని, ప్రజలకు సేవ చేయడం నా రెండో పని. అమ్మ నొప్పిగా ఉందండి. పర్వాలేదులేండి, మీరు మహానుభావులండి. మీ పేరేమిటండి? ఇంటి పేరు తిరుపతి వారు, పేరు పావనరామ్, అంతా మిస్టర్ తీప్ప అంటూ ఉంటారండి. మిస్టర్ తీప్ప? అవును. మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఈ ఊళ్ళో ఉన్న ఇల్లు చాలా మట్టుకు మావేనండి. అంతెందుకు? మీరు బట్ట ఎక్కడుంటే అక్కడే మా ఇల్లు. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? మీరు కూడా రోజు ఇక్కడికి వస్తూ ఉంటారా? విరహమో పగలేక వెన్నెల్లో పడుకుంటే, పండు వెన్నెలలేమో సండ్రనిప్పులే ఆయి, మరులు సైపగలేక మల్లెలను దూయగా మలియలు సైతం పల్లేరులైపోయే, ఇక సైపగాలేను ఈ మధుర బాధ, ప్రియసఖీ నా పైన దయచూపరాదా. నమస్కారం అండి. హలో, మీరా? ఇక్కడ నిల్చున్నారే, లోపలండి. మరైతే లోపల పడుతున్నది ఎవరు? అదే ఇదో మా స్నేహితుడు రాము. నమస్కారం. నమస్కారం అండి. ఎంత గొప్పగా పాడారండి ఆ గేయాన్ని. అది మా శ్రీరామే రాశారు. షోషు, నేను అప్పుడే అనుకున్నా ఇంత గొప్పగా మరొకరు రాశారన్న, నేను చస్తే నమ్మను. థ్యాంక్ యూ. మల్లియలు సైతం పల్లేరులైపోయి, ఎంత గొప్పగా ఉంది. ఇక సైపగా లేను ఈ మధుర బాధ, ఎలా చెప్పగలిగారండి ఈ భావం మీరు? నాకు మాత్రం ఏం తెలుసండి, పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుందట అన్నాడు భక్త నాగయ్య గారు. నాలో ఏదో తెలియని శక్తి నా చేత ఈ కవిత్వం చెప్పిస్తుందండి. ఇక సైపగా లేను ఈ మధుర బాధ. ఆ తర్వాత ఏమన్నారు? ప్రియసఖి నా పైన దయచూపరాధ. అబ్బా అబ్బా, నేను చెప్పింది చెప్పినట్టు ఎంత బాగా జ్ఞాపకం ఉంచుకుంటావా? అసలు ఈ కవిత్వం రాసేది నేను కదండి వాడు. నేనేదో బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఇలా వాగేస్తుంటాను, వాడు రాసేస్తూ ఉంటాడు. శ్రీరామ్ గారు, ఈనాటి పాఠకులకు ఇలాంటి కవిత్వమే కావాలి. మీ కవిత్వం యువతరాన్ని పిచ్చెత్తిస్తుందంటే నమ్మండి. చూడండి, మీ రాబోయే రచనలన్నీ మాకే ఇస్తానని ప్రామిస్ చేశారు. చేశాను అనుకోండి, కానీ దిగ్విజయ పబ్లికేషన్స్ వాళ్ళు ఎంత ఇస్తారు? 2000 కదా, మరి 3000? 3000 ఇస్తాంది విజయ బుక్ డిపో వాళ్ళు కదూ. అబ్బా ఏం రాస్తున్నానో ఎలా తెలియడం లేదు, ఎవరికి ఇస్తున్నానో అలాగే తెలియకుండా పోతూ ఉందండి. పైగా వాళ్ళకు మాట ఇచ్చాను. అరే నాదెంత బ్యాడ్ లక్. సరే ఏం చేస్తాం, ఈసారికి వాళ్ళకే ఇచ్చేయండి. వరే శ్రీరామ్, మొట్టమొదట నిన్ను తెలుగుదేశాన్ని పరిచయం చేసింది వారు, వారికి ఇవ్వటమే ధర్మం. ఆల్ రైట్, తెలుగు వాడిని తెలుగు ప్రచురణకర్తలను ఎంకరేజ్ చేయడం నా ధర్మం. సరే, రేపు కాదన్నా మీరు బలవంతం చేసి ఇంకొక 5 రోజులు ఇస్తానంటారు, నేను కాదనలేను చూడలేను. తీసుకోండి 1000 రూపాయలు అడ్వాన్స్. ఇప్పుడు తొందరే ఉందండి, రేపు తీసుకోవచ్చు, ఉంచండి, పర్వాలేదు ఉంచండి. పర్వాలేదు. మావాడు మరో సంపుడు కూడా త్వరలోనే ముగించిపోతున్నాడు. వెరీ గుడ్, మరైతే చెప్పారు కదా. ఏమిట్రా, అన్ని ముందు చెప్పేస్తావు, నేనేదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాను. చూడండి, ఆ సంపుడు కూడా త్వరగా ముగిస్తారు కదా, వస్తానా? ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారు, కౌరు పెడితే నేనే వచ్చేవాడిగా. మేమే మీ దగ్గరకు వచ్చే స్థితిలో ఉన్నారు మీరు ఇప్పుడు. వస్తాను, బాబాయ్. చంపేశావు పోరా, ఇంత మంచి కవిత్వం రాస్తున్నాను ఒక మాట కూడా నా తనలేదే. నాకు మాత్రం ఏం తెలుసురా, ఏవో పిచ్చి ఆలోచనలు వస్తుంటే కాగితాలు నింపేస్తున్నాను. నింపే, కానీ ఒక్క ఆలోచన కూడా వేస్ట్ చేయొద్దు. అది సరే, ప్రేయసి ప్రేమ వలపు తలపు అంటున్నావు, ఏ చిలకమ్మ చేతిలో ఉన్నా పడలేదు కదా. ఏ మాట మంత్రి లేకుండా ఏమిటో అయ్యలో
పార్సల్ ఎక్కడ నుంచి? బృందావనం. చలేస్తుంది, ఒళ్ళంతా నిప్పులు, తలనొప్పి, కాళ్ళు వింతున్నాయి, చేతులు లాగుతున్నాయి. అమ్మో బాగున్నా కదే కొనారా? ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వు నాకు రెండుగా కనిపిస్తున్నావు. అమ్మా అమ్మ, మంచం మీద పడుతున్నాయి కానీ కింద పడుతున్నట్టుంది. అమ్మ ఫైన్ ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్తో పాటు నేను తిరుగుతున్నట్టున్నాను. అమ్మా కొన్ని డాక్టర్లు పిలమంటా? అయ్యో ఇంటర్ దానికి డాక్టర్ ఎందుకే? సాయంకాలానికి తగ్గిపోతుందిలే. అయితే బాగా రెస్ట్ తీసుకో, వస్తా. లిల్లీ ఏంటి? నువ్వు రాసుకున్న నోట్స్ లేవే, రేపు టెస్ట్ కూడా ఉంది. టెస్ట్ ఉన్నప్పుడు ఈ రోగం రావాలి, ఎలా రాస్తానో ఏమిటో. దాని గురించి బాధపడకి, రేపు తగ్గిపోతుంది. అలాగే వెళ్ళేస్తాము. భద్రమా? ఇదిగో తలపేసుకు వెళ్ళు, చల్లగా రాస్తుంది. అమ్మా 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 అమ్మయ్య. రండి డాక్టర్ గారు. అమ్మా అమ్మా రండి. అయ్యో అమ్మా అయ్యో. దాదా దాదా డాక్టర్ గారు వచ్చారే. నమస్కారం వాటన్ గారు. వాటన్ గారు కదే డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. అయ్యో ఇదేమిటి డాక్టర్ గారు, మనుషులు కూడా గుర్తు పట్టలేదు. బంగారు పడకమ్మా, తిరిగా ఉంటే పొద్దున ఎవరు పంపించలేకపోయావా? అమ్మా అమ్మా నొప్పి. అమ్మా ఏదో మా నాలుగు చూపెట్టు. చేయగాదు నాలుక. అబ్బా నాలుగు బాగానే ఉంది, నాకేనండి బాగాలేంది. ఏదో మరి తిరుగు, తిరగవే. తిరగలేనే. అమ్మా అమ్మా డాక్టర్ గారు బాగా పరీక్ష చేసి మంచి మంది ఇవ్వండి. చుట్టుపక్కల ఫ్లో ఉంది, ఎందుకైనా మంచిది. మందు రాసిస్తాను, వేసుకోమ్మా. డాక్టర్ గారు ఈ వేళంతా లంకనం చేస్తే బాగుంటుంది అనుకుంటా. లంకనమా? ఎందుకే వద్దు, నువ్వు ఊరుకోలే, నీకేం తెలీదు. ఎందుకు? రేపు తగ్గిపోతుంది. అలా అనకండి, మీరు పర్వాలేదంటే ఈ బిస్కెట్లను తింటూనే కూర్చుంటుంది. రాదా నువ్వేం తినకుండా పడుకో, మెస్ నుంచి బార్లే దావ చేయించి తీసుకొస్తాను. బార్లే జావా? అవునా రాదా, మరీ బాధపడుతున్నట్లున్నావు. పోనీ వేటకి నీ దగ్గర ఉండిపోతాలే. అమ్మా బాయ్ వద్దే, నువ్వు వెళ్ళు, ఇది అసలే ఫ్లూ, నీకు అంటుకుంటుంది. వెళ్ళమ్మా, డాక్టర్ గారు మీకు కూడా అంటుకుంటుంది. వెళ్ళండి త్వరగా వెళ్ళండి. అయ్యో వెళ్ళొస్తానే, జాగ్రత్త భద్రం. అమ్మా అమ్మా అమ్మా. తండ్రి వెంకటాచలపతి, నువ్వే నన్ను కాపాడాలి. రాధాదేవి గారు కావాల్సిన ముందు ఇక్కడ ఉందే. రాయ్ ఆ పుస్తకం. లేతే అమ్మాయి గారు అసలు దాది ఏమిటో బయట పెట్టందే, ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? చెప్తావా చెప్పవా? చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. చెప్పను. చెప్పు. సరే. రాణి రమణి మళ్ళీ చిట్టి నా చిన్ని, నా చిట్టి నా చిన్ని, ఆనక అన్ని చెబుతాలే లిల్లీ లిల్లీ, అల్లరి పెట్టకు అందరిలో తల్లి తల్లి, ఆనక అన్ని చెబుతాలే లిల్లీ లిల్లీ, అల్లరి పెట్టకు అందరిలో తల్లి తల్లి, నా చిట్టి నా చిన్ని నా
మిమ్మల్ని వాళ్ళు తీసుకొస్తానని మా డాడీతో చెప్పాను. మీరు వెళ్ళిపోతే నా మీద ఒట్టే. కొండయ్య, కొండయ్య, అమ్మా అమ్మా, అది చూడు బాబు గారికి కాఫీ టీ ఏం కావాలో చూసుకో, ఇప్పుడే వస్తానండి. డాడీ, డాడీ. బాబు, మీకు ఓలుటిన్నా తిప్పిగా నువ్వా? బాబు గారు అంటే ఎవరో అనుకున్నాను. ఎవరు నువ్వు? ఫోటో ఫోటో వేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా? అరే, ఇంటికి అసలు పెడతాం అనుకున్నా. కొండయ్య మామ, నీకు దండం పెడతాను, నా పరువు తీకు మామ. డాడీ, వీరే మిస్టర్ టీపా. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోయా, కూర్చో. మీ గురించి మా అమ్మాయి తరచు చెప్తూ ఉంటుంది. అమ్మాయి గారికి మీరి గురించి బాగా తెలియదండి. అబ్బో, మీరు చాలా గొప్పవారు. బాబు, నిజం చెప్పాలంటే. అబ్బాయి, ఏం లేదండి, వీడు మీ ఇంటికి వచ్చే ముందర మా ఇంట్లో వంటవాడిగా ఉండేవాడు. అప్పుడు ఏదో ఏదో పని చేస్తేనే కాళ్ళు మెరగొట్టి పంపిస్తాను. అప్పటి నుంచి ఆ పాత నొప్పి వచ్చినప్పుడల్లా పాపం ఇలా అరుస్తూ ఉంటాడు. అలాగా సరే, మీరండి బట్టలు వ్యాపారం చేస్తూ ఉంటాను. క్లాత్ మర్చెంట్. బాబాయ్, బట్టలు పెట్టుకొచ్చానండి. కొనయ్య, బాబాయ్, నువ్వు బట్టలు తీసుకెళ్ళి ఎంత కలవైంది? ఏం చెప్పమంటారు బాబాయ్, మాకు ఒక మొదలట్టు పడి ఉన్నాడు, అడు ఉత్తి ఎత్తవన్నారు ఎత్తవనుకోండి. సర్లే, నేను ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఇందులో కోటు ఉంటుంది తీసి. ఆ కోట అండి, ఆ కోట అండి, ఆ కోట పడంగానండి. అయిపోయిందా? కలిపేశావు, తగలడు. ఏపా గారు, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్కి టైం అయింది, మీరు మళ్ళీ రండి మాట్లాడదాం. ఏమంటారు అమ్మాయి నువ్వు? లభ్యత
బాగున్నాయి మామా. ఈ కోటు అలాంటిదో అదో సరిగా చూసి చెప్పు. అలాగే ఉన్నట్టుగా ఉంది, కొంచెం ఎలా తిరగండి బాబాయ్. తిరగండి బాబాయ్, పర్వాలేదు తిరగండి తిరగండి. ప్రియమైన శ్రీరామ్ గారి, నా అభిమాన రచయితగా పరిచయమైన మీరు క్రమంగా నా ఆత్మీయులవుతున్నారు. మీ బృందావనం మొదటి భాగం నన్నెంతో ముగ్ధురాన్ని చేసింది. బృందావనం రెండవ భాగం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఒక చిన్న విన్నపం, సంతకం చేసిన మీ ఫోటో ఒకటి పంపగలిగితే. మీరు సంతకం చేసిన ఫోటో ఒకటి పంపగలిగితే ధన్యవాదాలుగా భావిస్తాను. మీ అభిమాని కోరిన ఈ చిన్న కోరికను తీరుస్తారని, చనువు తీసుకుని ఇలా అడుగుతున్నందుకు అనేదా భావించాలని ఆశిస్తాను. బృందావనం రెండో భాగం వచ్చాయి. చెప్పనే లేదే, చాలా బాగుంది చాలా బాగుంది. పాఠకులంతా రచయిత ఫోటో వేయమని ఉత్తరాలు రాస్తున్నారట. ఏమైనా సరే ఈసారి వేసి తీరాలని భూమాదేవి పట్టుబట్టింది, కాదనలేకపోయారు. ఎలా ఉందిరా నా ఫోటో, ఇన్నిరా? బాగుంది బాగుంది. నిజంగా అంటున్నావా మాట వరుసగా అంటున్నావా? నిజంగారా, చాలా బాగుంది. పాఠకులంతా నీ ఫోటో చూసి ఆనందిస్తారు, ముడిచిపోతారు. అమ్మ చేతికి చేతులు కాదు మనసుకి, అది మామూలు ఉత్తరం కాదే, ప్రేమ లేక. అవునే రాధ, ఈవేళ బృందావనం రెండో భాగం మార్కెట్లోకి వచ్చింది. అర్థమైన శ్రీరామ్ ఫోటో కూడా వేశారు. నీలాక్షణ లాంటి నాటకాలు పోతాడంటే నల్లగా బొద్దుగా మొద్దుగా ఉంటాడనుకుంటాను. ఇంతగా ఎంత అందంగా ఉన్నాడే. అయితే ఇంకే ఆ ఫోటో గురించి మళ్ళీ పెట్టుకుంటారో లేకపోయావు మూర్చున్నారు వాళ్ళగా. నీకెందుకు మన తక్కువ శ్రీరామ్ మై డార్లింగ్ అని మొదలెచ్చారా? అంత మహాకవితో మరీ అంత త్వరగా అంటే చిచ్చి చిగ్గులా పొచ్చారు. కాదు ప్రేమలో పడ్డా సిగ్గేమిటి? ఎన్నాళ్ళగానో నీ మీద నా మనసు లగ్నమైపోయింది. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నా. ఏంట మా సాహసం? నా ప్రేమ ప్రవాహాన్ని ఆపు. మిమ్మల్ని ప్రేమించుకుంటా ఆరాధిస్తున్నా. పెద్ద మనిషికి ఇలాగైనా ఉత్తరం దాసేది నా ఆనందానికి ఆనకట్టు కట్టే. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి కూడా చేసుకోలేదు. ఏ వివాహ బంధం అంటే బాగుంటుందంటావా? ఏంటమ్మా నీ పిచ్చి, నువ్వు ప్రేమించగలరా సరే? అవతల ఆయన ప్రేమించక్కర్లేదా? ఆ విషయమే అమ్మాయి గారు కనుక్కోవాలని గుర్తు చేస్తున్నాను. నువ్వు దాస్తే మాత్రం దాగుతుందంటే ఇది చూస్తే తెలియటమా? అయినా నీళ్ళంటే అందగట్టే చదువుకున్న పిల్ల శ్రీమంతురాలు కోరి వలచి వస్తే కారణి మూర్ఖుడు ఎవరుంటాడే. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా జరగకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. అవును శ్రీరామ్, మా సీతకు అన్ని విధాలా తగిన వరుడు. నువ్వే నువ్వే నీకేమైనా పిచ్చెక్కినారా? రే శ్రీరామ్, నా చెల్లె నాలాగా ఉండదురా? అది అచ్చమ్మ అమ్మ పోలిక, అందంగా అమాయకంగా ముద్దబంతి పువ్వులాగా ఉంటుందిరా.
మీ ఇంటికి లక్ష్మీకళను తీసుకొస్తుందిరా. శ్రీరామ్, నా మాట కాదనుకు. రాము, నేను ఎవరినని పిల్లనిస్తావురా? అద్దె బట్టల్లో పేదరికాన్ని దాచుకున్న నాకు నువ్వు ఖరీదైన బ్రతుకునిచ్చావు. నువ్వు బట్టలు కొనిస్తే నేను వేసుకుంటున్నాను, నువ్వు సంపాదించి పెడితే నేను తింటున్నాను, నీ పరపతి మీద నేను బ్రతుకుతున్నాను. నాకేముందని పిల్లనిస్తావురా? తొందరపడదు బ్రదర్, మన ఇద్దరం ప్రయత్నం చేద్దాం, అన్ని విధాల మంచి సంబంధం చూచి అమ్మాయికి పెళ్లి చేద్దాం. కాదు శ్రీరామ్, కాదు. ఇవాళ నా సర్వస్వం నువ్వే. నేను ఉన్నంతకాలం నువ్వు ఉంటావు, నా చెల్లెలి జీవితం పచ్చగా ఉన్నంతకాలం నేను ఉంటాను. ఒరి శ్రీరామ్, ఇలా మన ముగ్గురు జీవితాలు తిజిగా ముడిపడినవరా? రాము. సరేనన్నరా. ఒరే శ్రీరామ్, సరేనన్నరా. సరే, నీ ఇష్టం. శ్రీరామ్, 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 ఇక నుంచి నువ్వు నా స్నేహితుడు కాదురా, నా దేవుడు. రాము, మీరు మీ అభిమానులకు చాలా అన్యాయం చేశారు శ్రీరామ్ గారు, హఠాత్గా పెళ్లి చేసుకున్నారు. ఈ సంగతి మాకు ముందే తెలిస్తే బ్రహ్మానందం పట్టేవాళ్ళంగా. ష్యూర్ ష్యూర్. ఇట్స్ ఆల్ రైట్, టిఫిన్ తీసుకో. యు ఆర్ ఏ లక్కీ గర్ల్, శ్రీరామ్ గారు లాంటి మహాకవికి భార్యవు కాగలిగావు. ఆయనతో పాటు నీ పేరు కూడా సాహితీ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ రోజుల్లో కూనుకూరు సాహిత్యం అంటే నాకు బొత్తిగా నమ్మకం లేదండి. టిఫిన్ తీసుకో. ఎవరయ్యా నువ్వు? నేను ఎక్కడ చూసినట్టుంది. వీరు మన శ్రీరామ్ గారి ఫ్రెండ్, పాపం వారితోనే ఉంటూ ఉంటారు. వారి రచనలకు వీరు కాపీలు తీస్తూ ఉంటారు. నీకు అంతే తెలుసు అనమాట. రామయ్య, ఎలాగా? నీ పేరేంటి? రాము అండి. రాము, నన్ను ఎక్కడా చూసావా? ఏమిటా అలా వెరచూపులు చూస్తావు? నన్ను ఎక్కడైనా చూసావా అని అడుగుతున్నాను. చూశానండి. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు? కొన్నాళ్ల క్రితం మీ ఆఫీసు కొన్ని రచనలు తీసుకొచ్చానండి. విన్నావా? ఈయన కేవలం మిత్రుడని మీరు అనుకుంటున్నారు, కానీ శ్రీరామ్ గారు రాసిన రచనలు, ఆయన రాసిన అపూర్వమైన రచనలు తనవని చెప్పుకుని డబ్బు చేసుకున్నామని వస్తున్నాడు. ఏదో వెలిసిపోయిన బట్టలేగా అలా కనపడుతున్నాడని వెర్రివాడు అనుకున్నావా? అబ్బో, దేవాంతకుడు కక్కుర్తిగా అంతేమిటని దొంగతనం చేసి పట్టుకొచ్చిన రచనలు పాతిక్కి పరక్కి ఇస్తానని కాళ్ళ వేళపడి బ్రతిమాలాడు. ఏదో రచనల విలువ తెలిసిన వాడిని కనుక గచ్చాదరపాను. ఏమయ్యా, ఆ పెద్ద మనిషి నిన్ను పిలిచి ఉద్యోగం ఇచ్చాడు కదా, ఆయన రచనల్ని కాపీ తీసే అర్హత కూడా లేదే నీకు? నీకు బుద్ధి ఉందా? కవిత్వం దొంగతనం చేస్తే వస్తుందటయ్యా. అది కాదండి. అది కాదా? వెళ్ళవకే. అమ్మో, ఇంత మోసగాడా. పాపం, ఆ అమ్మాయిని చూస్తే చాలా అమాయకురాల్లాగా ఉంది. ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా ఇంట్లో ఉన్న నగ నట్రా వీడు. బాగా అన్నావు. అసలు ఇటువంటి దొంగ సందాసులు ఇంట్లో ఉంచడం శ్రీరాము గారి బుద్ధి పొరపాటు. సీత, ఏమిటమ్మా ఇక్కడున్నావు? అరే, కొత్తగా కాపురానికి వచ్చిన పిల్లవి నవ్వుతూ కళకళలాడుతూ ఉండాలి కానీ. చచ్చా, ఏమిటమ్మా ఈ కన్నీళ్ళు? చెప్పన్నయ్యా, ఆయనందరూ మహాగవిని పొగటం ఏమిటి, నిన్ను దొంగని నిందించడం ఏమిటి, ఏమిటన్నయ్యా ఇదంతా? అదే పిచ్చితే, నలుగురు నన్నేమనుకుంటాయమ్మా, ఈనాడు నా చెల్లెల్ని చేపట్టిన వాడు ఒక మహాకవి, దేశమంతా ఆరాధిస్తున్న ఒక మహారచయిత. అన్నయ్య చూడమ్మా, శ్రీరామ్ కేవలం నాకు స్నేహితుడు మాత్రమే కాదు, ఆనాడు నన్ను ఆదుకున్న దైవం. అతనే లేకపోతే నా రచన వెలుగు చూసేవి కావు, నీ జీవితం చక్కబడేది కాదు. అన్నయ్య, నీ పేరు ప్రతిష్టలు తాకట్టు పెట్టి నా మెళ్ళో తాళి కట్టించావే, నీ భవిష్యత్ అంతా అమ్ముకొని నన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనుకున్నావే, ఇదంతా నాకు సుఖాన్నిస్తుందనుకున్నావా అన్నయ్య?
లేదన్నయ్యా, లేదు. నేను కోరుకున్న వరం ఇది కాదు, నేను కావాలనుకున్న సుఖం ఇది కాదు. నా అన్న మహారచయిత కావాలని ప్రపంచమంతా అతనికి బ్రహ్మరథం పట్టి కీర్తిస్తుంటే కళ్ళారా చూసి ఆనందించాలని కలలు కన్నాను. సీత, నీ కలలు ఒమ్ము కాలేదమ్మా. ఇప్పుడు శ్రీరామ్ నాకు పరాయవాడు కాదమ్మా. నా బంగారు తల్లిని అగ్నిసాక్షిగా తన గుండెల్లో దాచుకున్న పుణ్యం నువ్వే. నా ప్రాణం అనుకుంటున్నప్పుడు అతనికి వచ్చే కీర్తి ప్రతిష్టలు కూడా నాగేనమ్మా. హమాలను లోపల పెట్టాను, జాగ్రత్త. అలాగే అన్నయ్య, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వేళకి పాళకి చూడటానికి నేను కూడా ఉండను. నాకేం పర్వాలేదులేమ్మా. శ్రీరామ్, నా చెల్లెలు ఏనాడు గడప దాటారు కదా, మీ ఇద్దరూ మీ ఇష్టం వచ్చిన ఊళ్ళన్ని హాయిగా తిరిగిరండి. అలాగే. ఇదిగో ఈ వేరు పని దగ్గర ఉన్నదంతా నాకిస్తే నీకెలాగురా. నాకేంట్రా, మళ్ళీ సంపాదిస్తాను కానీ నువ్వేం దిగులు పడకు. ఒరే శ్రీరామ్, నువ్వు వచ్చేసరికి కొత్త రచనలు కుప్పలు పోసి మన జాతకం మారిపోయేట్లు చేస్తాను. నిశ్చింతగా వెళ్ళరా. శుక్రవారం ఎక్స్ప్రెస్లో మీ ఊరు వస్తున్నాను. కేవలం మిమ్మల్ని కలుసుకోవాలనే ఆకాంక్షతోనే వస్తున్నాను. మిమ్మల్ని కలిసే మధుర క్షణాలకు, మిమ్మల్ని కలిసే మధుర క్షణాలకు ఎదురు చూస్తూ ఉంటాను. కాదా, అరే శుక్రవారం అంటే ఇవాళేగా. Thank you.
ఏమైంది జ్వరం ఏమైనా వచ్చిందా? లేదండి. అబ్బా అదేదో భలే చలిగా ఉందండి, దాన్ని కాస్త కట్టేయండి. ఇదిగో మనం దాన్ని వాడుకున్నా వాడుకోకపోయినా రోజుకు 30 రూపాయలు వసూలు చేస్తారు, కట్టేయమంటావా? అమ్మో 30 రూపాయలే పోతండి, అయితే ఉంచండి, కప్పండి కప్పండి. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. భోజనం వచ్చిందా? భోజనం చాలా బాగుందండి, ఇంత చక్కటి భోజనం ఇన్ని పదార్థాలతో 2 రూపాయలంటే చాలా సౌకర్యం అండి. ఓ సిరిమోహన్, 2 రూపాయలకి ఇంత చక్కటి భోజనం పెట్టి వెరిపాగులు అడేవాడే. భోజనం ఖరీదు 36 రూపాయలు. 36 రూపాయలే? ఓహో, నెల రోజులకి సరిపడేది ముందుగానే ఇచ్చేసారనమాట. కాదు, ఈ పూటకి ఈ భోజనం ఖరీదు 36 రూపాయలు. 36 రూపాయలా? అంతెందుకండి, అదే మా ఊళ్ళో అయితే 30 రూపాయలకి 100 మందికి సంతర్పణ చేసేవాళ్ళం. మా ఊళ్ళో పూటకూడ వెంకమ్మ 30 రూపాయలకు 200 మందికి పెరుగుతూ అన్నం పెట్టేది. ఇది సత్తనపల్లి సత్రం కాదు, ఇంగ్లీష్ హోటల్. తిను. తినవే. ఏమిటోనండి, ఇంత ఖరీదైన భోజనం తినడానికి నా మనసు ఒప్పట్లా. ఏది చూసినా రూపాయల్లా కనిపిస్తుంటే. రూపాయల్లా కనిపిస్తున్నాయా? ఇదో పని చెయ్యి, తిండం మాని. అమ్మో ఎంత మానేటివి. మెల్లగా మెల్లగా. 30 రూపాయలండి. మెల్లగా తిండు, చీర మీద పోసుకుంటాం. మెల్లగా మెల్లగా తిండి. 30 రూపాయలండి. పర్వాలేదు, మెల్లగా తిను. ఎవరి కోసం రాధయే తెల్చెనో, ఎదురు పడగాలే కయ్యట పూచెను. తలుపు చాటున దాగి తిలకించెను, తిలకించి లోన పులకించెను. చిలిపి కృష్ణుడు అంత చెంగు చేపట్టగా, నిలువెల్ల ఉలికి పడి తలవాల్చెను. శ్రీరామ్ గారు ఊళ్ళో లేడండి. మీరు? నేను అతని స్నేహితుడండి. ఇందాక ఒక పాట వినిపించింది, అది నేనే. శ్రీరామ్ గారు రాసిందేనా? అవునండి. అనుకున్నానండి, వారు తప్ప ఇంకెవ్వరు అంత గొప్పగా రాయలేరని. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నే అన్నానా? కాఫీ తీసుకోండి. ఇవన్నీ నేను రాసేవాడండి. ఓ, మీరు కూడా రాస్తారా? అదే కాదండి, మా శ్రీరామ్ రాస్తాడు, నేను కాపీ చేస్తాను. ఏమండి, చక్కెర సరిపోలేదా అండి? అసలు చక్కెర అంటూ ఉంటేగా. అదేంటండి కారం తెచ్చారా? కారం అండి. అవునండి, మర్చిపోయండి. చక్కరేనండి, వేయండి. ఇప్పుడు కాఫీ బాగుందా అండి?
చీయగా మీ ఆతిథ్యంలా ఉంది. వస్తానండి. ఓ చూడండి, శ్రీరామ్ గారు వస్తే విశాఖపట్నం నుంచి రాధ వచ్చిందని చెప్పండి, వారికి తెలుస్తుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారా? అదే, మళ్ళీ రేపు వస్తారుగా. వస్తాను. ఇందాకట్లాగా తమ్మటి కవిత్వం వినిపిస్తానంటే రోజు వస్తాను. రావడం ఏం కర్మ, ఇక్కడే ఉండిపోతాను. నిజంగా మీకు అంత ఇష్టమైతే తప్పకుండా వినిపిస్తాను. ఇష్టమా? కవిత్వం అంటే ప్రాణమైనా ఇస్తాను. చాలా సంతోషం. వస్తానండి. ఓ చూడండి, శ్రీరామ్ గారి కోసం ఈ గులాబీలు తెచ్చాను. పరోక్షంగానైనా వారికి చేరితే నాకు తృప్తి. ఉంచండి. వస్తానండి. మంచి స్థానానికి వెళ్తున్నాను. నా కోసం ఎవరైనా పబ్లిషర్స్ వస్తారు, వస్తే పల్లెటూరు బయటలాగి వెళ్ళి తలుపు చాటు దాక్కోకుండా కూర్చోబెట్టి మర్యాద చేసి కాస్త కాఫీ. వచ్చిన వాళ్ళందరికీ కాఫీ ఎందుకండి, కప్పుకు రూపాయి తీసుకుంటున్నారు. అబ్బే, ఇవ్వాల్సిందే, మర్యాద చేయాల్సిందే. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. కొంతమంది అండి ఇంటికి ఎవరైనా పెద్ద మనుషులు వస్తే పల్లెటూరు బయటలాగా వెళ్ళి తలుపు చాట్లే దాకుంటారు. ఒక కాఫీ ఇవ్వరు మరియా చేరిపాడు, రూపాయి ఖర్చు అయిపోతుందని ఒకటే ఏడుపు. కూర్చోండి, కాఫీ తీసుకోండి. వద్దు మేడం. మీరు తీసుకోవాల్సిందే, లేకపోతే నా మీద ఒట్టు. థ్యాంక్ యూ మేడం. పాప ఎంత తొందరగా ఉందో ఏమిటో, తాగుతున్న కాఫీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. వారిని కూర్చోబెట్టి మర్యాద చేసి కాఫీ ఇచ్చావన్నమాట. పలేవారే, ఒక్క రూపాయి కోసం చూసుకుంటా ఉండి. వారు ఎవరనుకుంటున్నారు? బాత్రూమ్ క్లీనర్, స్నానాలుగా తుడిచేవాడు. అయ్యో నాకేం తెలుసు అండి, కాకి బట్టలు వేసుకుని ఉంటే ఏ పెద్ద ఆఫీసరో అనుకున్నా. మీ అమ్మ కడుపు ఎట్ట పుట్టేవి, నా కర్మ కొద్ది దొరికావు. నూట ఇరవై ఒకటి. నమస్కారం. 350. ఇదిగో అది తీసుకెళ్ళి పూజా మందిరంలో జాగ్రత్త పెట్టు. అలాగే. ఇప్పుడు పెట్టిన ఆయన. నమస్కారం. నా పేరు శంకరం అండి. మీరు ప్రచురించారే ఆకలి మంటలు, ఆ నవల రాసిన మాలతి మా అమ్మగారేనండి. అలాగా చెప్పావు కదే, కూర్చో. పర్వాలేదు. ఏంటి అమ్మగారు బాగున్నారా? వారు పోయి 6 నెలలైందండి. కాళిదాస కాళకూరి, అంత పెద్ద రచయిత ఇంత చిన్న వయసులోనే పోవడం దేశానికి తీరం నష్టం అబ్బాయి. అవును, ఎలా పోయారు ఏమిటి, ఎంత చేసిందా? కాదండి, డబ్బు లేక ఆకలితో అలమటించి మా పాటలు చూడలేక కన్ను మూసింది. అయ్యో పాపం. సార్, మీరు ఆ నవలకిస్తానన్న 200 ఇప్పిస్తే ఈ నెలైనా గడుస్తుందని ఆశతో వచ్చానండి. కాళిదాస కాళకూరి, ఆ డబ్బిక మీకు ముట్టనేలేదా? లేదండి. అసలు ఈ గుమస్తాలతో వచ్చిన చిక్కు ఇదేనయ్యా. అది చేసయ్యా, కొన్ని తప్పు నాయన మడిపెట్టలు. అది చేసయ్యా. గదిచ్చి ఫ్యాన్ ఇచ్చి లక్షణంగా కూర్చోబెట్టే పని చేసుకుని ఏడవ పడము. చెక్కు బుక్ కూడా లోపల పెట్టుకుని వెళ్ళిపోయాడు బెంగళూరు ట్రిప్. 25 రోజులు దాకా తిరిగి రాడు. మా ఏమిటి, ఏదో ఆశ్చర్య, ఏదో చెక్కు బుక్ అంటున్నాడు. అటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదే. సరే,
ఎందుకు అడుగుతావు? రోజు ఉన్నదేగా. అంటే ఏముంది, డబ్బు కోసం వచ్చిన వాళ్ళందరికీ ఆ ఆదిశేషయ్య అనే గుమాస్త లేడని చెప్పి డబ్బు ఇవ్వడం వాయిదా వేస్తాడు. నిజానికి ఆ ఆదిశేషయ్య అనేవాడు ఈ కొంపలోనే లేడు. మరెందుకు నాటకంతా? అయ్యో, ఆ మాత్రం అర్థం కాల. వచ్చిన వాళ్ళంతా తను మంచివాడు అనుకోవాలి, ఆ ఆదిశేషయ్య దౌర్భాగ్యుడు అనుకోవాలి, డబ్బు మాత్రం మిగలాలి, అది ఎత్తు. చూడు బాబు, నీ పేరేమన్నావు? శంకర్. శంకర్ చెక్కు బుక్కు కూడా లోపల పెట్టుకుని వెళ్ళిపోయాడు మా ఆదిశేషయ్య. చెక్కు బుక్కు మాయా, మన ఆదిశేషయ్య గారు చెక్కు బుక్ మాత్రం బయట ఉంచేళ్ళారు. ఎవరు? అదే మన ఆదిశేషయ్య గారు. వెరీ గుడ్ బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. 100 రూపాయలు చెక్కు రాసిస్తాను, పట్టుకెళ్ళు. అదేమిటి సార్, 200 రూపాయలు ఇవ్వాలి కదండి. 100 రూపాయలు మీ అమ్మగారు అంత్యక్రియలకు పంపించాం లేవయ్యా. అదేమిటండి, ముందు మా అమ్మగారు పోయినట్టే తెలియదన్నారు. సరే, రోజు నా రచయితల్లో ఎంతో మంది పోతూ ఉంటారు, ఎంతో మంది అంత్యక్రియలకు పంపిస్తూ ఉంటాను. ఇవన్నీ జ్ఞాపకం పెట్టి కూర్చున్నావా? ఇంతకీ నీకు 100 రూపాయలు కావాలా అక్కర్లేదా? కొన్ని అంతే ఇవ్వండి. అలా అన్నా బాగుంది. ఈ వేళ శనివారం ఈ పాటికి బ్యాంక్ కట్టేసి ఉంటారు, రేపు ఆదివారం సెలవు. ఇప్పుడు ఈ కాగితం పట్టుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు? ఇదిగో 50 రూపాయలు క్యాష్ ఇస్తాను, ఇది పట్టుకెళ్ళి చెల్లు బాకీ పెట్టేసుకో. మరి అంత తక్కువ అండి. సరే, చెక్కు పట్టుకెళ్తే ఏం చేసుకుంటావు? ఏమో పిల్లలకి పెడుతుందా ఇది? సరే, 50 ఇవ్వండి. 1, 2, 3 నా ఇదిగో ఈ 40 ఉన్నాయి పట్టుకెళ్ళిన ఆయన. రేపు ఆదివారం సెలవు, చేతి ఖర్చుకు 10 రూపాయలు కూడా లేవే. ఆ చివరి 10 లగి బాబు. ఇదిగా 30 రూపాయలు ఏమైనా. అమ్మగారు పోయారు కదా మావయ్య, మహాపాపం. ఇది వ్యాపారం, మా పాపం పుణ్యం అంటూ పోతుంటే లాభం లేదు. అవండి రాఘవయ్య గారు, మహాశక్తిని అవుతుంటారా? మహాశక్తి మన బొంబాయిలో రిపబ్లిక్ కప్పుకొట్టింది, తప్పకుండా వస్తుంది. డెఫినెట్ మరేమనుకున్నారు, మనకి గుర్రాల పుట్టుపూర్వత్రాలు అవి ఎక్కడ పరిగెత్తేది? సుమతి శతకం పద్యాలాగా కంఠస్థం. సీత, నువ్వు ఇక్కడున్నావే, మీ ఆయన కూడా రేసులకు వచ్చాడా? తోటకూర వేసుకుని ఆయన ఎంత సంతోషపడతారో. పుణ్యం ఉంటుంది.
మీరు కడుపురే హోటల్ తగలబెట్టుంది బాబు. నువ్వు తగలబెట్టుకోలేదు ఎందుకు తగలేస్తావు? అసలు మీలాంటి పల్లెటూరు బయటలకు రూమ్ ఇవ్వటం అదే గుర్తక్కువ. ఇదిగో మర్యాదగా చదువుతున్నా, దీనికి నష్టపరిహారం చెల్లించి పెద్ద ఈ రూములు ఖాళీ చేసి పండి పండి. నీ పిల్లలు అనా పైసలతో సహా చెల్లిస్తాను. శరీక్రమ ఏంటిదంతా? డబ్బు మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుందని నేనే స్వయంగా వంట చేసి పెడదాం అనుకున్నానండి. నా పాడ కట్టాలనుకోలే, పది మందిలో నా పరువు తీసి పరేసావు కదా. అసలు నీలాంటి పల్లెటూరు గబ్బిలా ఇలాంటి హోటల్స్ తీసుకురావడం నాదే బుద్ధి తక్కువ. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనండి. చేసింది చాలు. సరే 1000 రూపాయలు పంపించమని మీ అన్నయ్య కూతురున్నాయి. లేకపోతే ఈ పిల్లలతో ఎవరు కట్టాలనుకున్నావు? 3 రోజుల్లోగా డబ్బు నా చేతిలో పడకపోతే ఈ హోటల్ మేనేజర్ నన్ను సమాధి చేస్తాడు. ఆ తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చి నిన్ను నేను సమాధి చేస్తాను. జాగ్రత్త. మిమ్మల్ని ఎక్కిరించేవాళ్ళు సిగ్గుపడాలి. నిజంగా అద్దలో చూసుకోండి. మీరు తడిసి ముద్దైపోయారే, ముందు తల తుడుచుకోండి, మార్చుకోవడం బట్టలు తీసుకొస్తాను. ఏమిటన్నా ఏమిటో చేసేస్తున్నారు? చపాతీ అండి. మీరు వస్తారు కదా అని ఆగాను. మీరు చలిగాల్చుకుంటూ కూర్చోండి, వేడి వేడి చపాతీ చేసిస్తాను, తింటే మాట్లాడుకో. అదేంటండి ఆడవాళ్ళు మగవాళ్ళు చేయడం? అదే మీరు ఎందుకంటే నేను మీరు అనుకోండి. అది కాదండి, మీ మెత్తని చేతులు కందిపోతాయేమోనని. మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకేం గుర్తుకొస్తుందో చెప్పనా? చెప్పండి. మీ శ్రీరామ్ గారు రాశారు చూడండి, నీలాకృష్ణ నాటకం, అది గుర్తుకొస్తుంది. ఎందుకని? 10 మందికి దూరంగా గడపాలనుకునే ఆ నల్లని గోపిక నీల కథ మిమ్మల్ని చూసి రాసుంటారు. అవునే, అందరిలాగా నేను అందంగా పుట్టుంటే నా జీవితం కూడా బాగుండేది, నన్ను ఒక అమ్మాయి ప్రేమించుంటేది. అంటే ఆడపిల్లలంతా బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమిస్తారనుకుంటున్నారా? కాదంటారా? మీరెంత పిచ్చివారండి. మనసు నిర్మలంగా పవిత్రంగా ఉంటే, మనిషి నల్లగా ఉంటే, అనాకరిగా ఉంటే ఏమిటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి, నీల కథ వ్రాసిన శ్రీరాము లక్ష్యం ఈనాటికి ఫలించింది. అతని ఆశలకు అందమైన గమ్యం ఈనాటికి చేకూరింది. ఏమిటో అది? మీరే. ఎట్టా మీరే శ్రీరామ్ అనేట్టు మాట్లాడుతున్నారే. అరే చూశారా, మీ తీయటి మాటలు వింటూ నేను శ్రీరాముని కాదన్న విషయం మర్చిపోయా. వర్షం ఎక్కువ అవుతున్నట్టుందండి. అవునండి, ఇదేదో తుఫాన్ లాగుంది. ఎట్టాగబ్బా? ఏమండి మీకు ఇంటికి వెళ్ళాలని తొందరగా ఉందా? అంటే నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? అబ్బాయి అది కాదండి, అసలే వర్షంలో తడిచి వచ్చారు, మళ్ళీ తడిస్తే మంచన పడతారేమో అని. కొని మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చు. వర్షం ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదండి, మరి నన్ను గురించి మీరేం బాధపడకండి. నాకు బయట గది ఉంది, రగ్గు కూడా ఉంది. మీకు చాలా శ్రమిస్తున్నాను. ఇందులో శ్రమే ఉందండి.
నాకు ఆసన ఇవ్వడం కోసం రాత్రంతా మీరు వర్షం దర్శన పడుతున్నారా? లేవు లేవండి, ఒళ్ళు కాలిపోతుంది. కూర్చోండి కూర్చోండి. ఎందుకంటే మీకు శ్రమ? శ్రమ అర్థం లేని త్యాగం మీరును. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. అదే నాకేం బాధ అండి? అయ్యో ఉండండి. డాడీ డాడీ, మరి తీపా గారి మాట తప్పెడాలాగా తిప్పేమిటమ్మా? ఏమిటో పేరే పాతి వస్త్రం కొడుతు. పేర్లే ఉంది డాడీ, మార్చుకుంటే పోలే. పేరే కాదమ్మా, పీసి మిఠాయిలాగ మొహం ఆడును. నచ్చటమే కాదమ్మా, మరి బొత్తిగా అట్ట తిరిగిపోయిన ఎక్కాల పుస్తకంలో ఉన్నాడు. కరెక్ట్ సార్, మూట చూసి బట్టలు ఎన్నున్నాయో చెప్పినట్టు నన్ను గురించి అక్షరాల నిజం చెప్పారు సార్. తమకి ముందు చూపు కన్నా వెనక చూపే ఎక్కువ సార్. చూసావా డాడీ, వారి వినయ విధేతలు. ఏమయ్యా నువ్వు ఇలా రా దగ్గర, ఒక్కటే ప్రశ్న సూటిగా సమాధానం చెప్పు. చెప్తాను సార్. నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఆగండి సార్. దోమ సార్, దోమ సార్, దోమ తమకు అసలే రక్తపోట, ఆ ఉన్న రక్తం కూడా తాగేస్తుందా? దీనికి ఎంత సాహసం అండి. చూసావా డాడీ, మీ ఆరోగ్యం అంటే వారికి ఎంత శ్రద్ధ. నువ్వు ఉండమ్మా. ఏమయ్యా రెండో ప్రశ్న, ఇక నువ్వు దూరంగానే ఉండి మాట్లాడచ్చు. అలాగే సార్. నువ్వేదో మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావట, ఏమిటి మీ అర్హత? మరోసారి మాట్లాడాలో ఉతికి పారేస్తాను. నువ్వెవడో మాట్లాడడానికి? మీ వెంట వాడు సార్, పెద్ద మనుషులు ఏదో వ్యవహారం మాట్లాడుతున్నప్పుడు పని వాళ్ళు అక్కడ ఉండకూడదు సార్. చూసావా డాడీ, ఇప్పటికైనా తెలిసిందా వారి సంస్కారం? కనపడుతూనే ఉంది. ఇప్పుడు అడగండి సార్. ఇంకా అడగను, అడగాలనుకున్న ప్రశ్నలన్నీ మారుకున్నాను. ఒక్క చిన్న ప్రశ్న అడుగుతానయ్యా, సమాధానం చెప్పు. మా గీత నిన్ను పెళ్లి చేసుకుంటే అనుకో, అనుకో. ఆ తర్వాత భలేవరే, ఇద్దరం కలిసి దేశ సేవ చేస్తామండి. అదే కదండి నా లక్ష్యం. అసలు దేశంలో ప్రతి వాడు స్వచ్ఛంగా తెల్లగా ఉతికిన బట్టలా ఉండాలని నా ఉద్దేశం. అసలు మా కుటుంబం అంతా అందుకే పాటుపడుతుందండి. అసలు అది మా వృత్తి అంటే రమ్మండి సార్. వెళ్ళొస్తాను సార్, రేవులో బోల్డ్ బట్టలు ఉన్నాయి. రేవంటే బట్టలు, బట్టలంటే రేవంటాడు ఏంటమ్మా? అదే డాడీ, రేవంటే దేశం, మనుషులంటే బట్టలు, ఉతకడం అంటే ఉద్ధరించడం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే రేవోయ్, మనుషులంటే బట్టలోయ్, ఉతికి ఉద్ధరించవోయ్ అంటూ తన జీవితాన్ని ధారపోశాడు మిస్టర్ దీప. ఇప్పుడేమంటావు డాడీ? నేను ఏమీ అనలేనమ్మా, అంత అయోమయంగా ఉంది. పో డాడీ, నువ్వు ఇప్పుడు ఇంత. అయ్యో చూసారా చూసారా, మిమ్మల్ని కదలకుండా పడుకోబట్టి ఇలా మీరు చేసే పని. పడుకోండి. అంటే పడుకుంటే ఎలా కుదురుతుంది? మేము అంతా లేవు చూడండి, మీకు హార్లిక్స్ బిస్కెట్ మందులు. ఏమిటండి అలా చూస్తున్నారు? పాలపీక పాల సీసా కూడా తీసుకురాపోయారా? మీకు నిజంగా తేవలసిందే, లేకపోతే ఆ వర్షంలో ఆ చలిలో కొంకర్లు తిరుగుతూ బయటపడుకుంటారా? ఏ లోపల పడుకుంటే నేను దెయ్యాన్నే మిమ్మల్ని పీక్కు తింటానా? రాధదేవి గారు, మీరు నవ్వుతూ వెన్నెలు కురిపిస్తూ ఉంటే భీష్ముళ్లాగా నేను అంపసే మీదే పడుకుంటాను. చాలండి మీ పొగడతలు, ముందు లేవండి. ఎందుకు? కొత్త బట్టలు కట్టుకోండి. ఎందుకండి? నా పెట్టెలో బోల్డిన బట్టలు మొలుగుతూ ఉంటే. లేవని అన్నానా? ఇవి నా తృప్తి కోసం, తీసుకోండి ప్లీజ్, కట్టుకోండి. మీరు చాలా అందంగా ఉన్నారు. నేను నల్లైనని మర్చిపోతున్నాను. అది ఏనాడో మరిపించారు మీ మంచితనంతో.
చూడండి, మీరు ఇంకా నీరసంగా ఉన్నారు, విశ్రాంతి తీసుకోండి. జబ్బు పేరుతో మనసాన్ని అంటి పెట్టుకుని ఉంటే నేను మా శ్రీరామ్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోను. ఏమిటో ఆ మాట? అతను వచ్చేసరికి రచనలన్నీ పూర్తి చేసి అదే కాపీ చేసి ఉంచుతా అని చెప్పాను. మరింతకాలం చెప్పలేదే. చూడండి, వారు వచ్చేసరికి కాపీ చేయడమే కాదు, ప్రింట్ చేసి రెడీగా ఉంచుతాం. అంతేకాదు 10,000 రూపాయల చెక్కుతో ఆహ్వానిద్దాం. మీరేవో తీయటి కళ్ళకు అంటున్నారు. నేను అనుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు. చెప్పండి, నేను కాపీ చేస్తాను. మీరా? ఏ రాయకూడదా? చూడండి, శ్రీరామ్ గారి సాహిత్యాన్ని లోకానికి అందజేయడంలో నాకు ఈ పాట అదృష్టాన్నైనా కలగజేయండి. చెప్పండి. రాసుకోండి. పరిమళించు వెన్నెల నీవే, పలకరించు మల్లిక నీవే, నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే. కనుల ముందు నీవుటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే తల కోకిల కూయదా. కనుల ముందు నీవుటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే తల కోకిల కూయదా. అలనాటి జనకుని కొలువులో తొలి సిగ్గుల మేలి ముసుగులో, జానకి వై అభిరాముని వలపుల కానుకవై, వాల్మీకి కావ్య వాటిక వెలసిన వసంత మూర్తి వినీవే. కనుల ముందు నీవుటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగాని కల కోకిల కూయదా. ఎల ప్రాయము పొంగిన క్షణములో, రాజును కనిన శకుంతలవై రతిరాజు భ్రమించిన చెంచెలవై, కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తి వీవే. కనుల ముందు నీవుటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే కల కోకిల కూయదా. అజంతా చిత్ర సుందరివై ఎలోరా శిల్ప మంజరివై, అజంతా చిత్ర సుందరివై ఎలోరా శిల్ప మంజరివై, రామప్ప గుడి మోమున విరిసిన రాగినివై నాగినివై, అమర శిల్పులకు తిరులు దిన అమృతమూర్తి నీవే. కన్నుల ముందు నీవుటే
కవిత పొంగి పారదా తొలిచి గురుల చూడగానే తల కోకిల కూయదా. అప్పుడే గే అయిపోయిందండి. అది మీరే చెప్పాలి. గుడ్ ఈవినింగ్ మావయ్య. గుడ్ ఈవినింగ్. ఏంటి మావయ్య బయటకు వెళ్తున్నావా? చూడు మావయ్య, శ్రీరామ్ గారు లేరు మరి గొప్ప గ్రంథం రాశారు. రాస్తాడు మా పాపము, మంచి రచయిత. అది మనమే ప్రింట్ చేస్తే బాగుంటుంది నాన్న. అవును మావయ్య, బానే ఉంటుంది. ఎలాగూ రాశారు కనుక రేపే 116 ఇచ్చి ఖాయం చేసేసుకుందాం. మావయ్య, శ్రీరామ్ గారు రాసింది గొప్ప గ్రంథం, పోనీ ఓ 10 పారద్దాం. నీకు కూడా వ్యాపార సరళి అర్థమైందమ్మా. వెరీ గుడ్. అమ్మా, 10 బుద్ధిగా బాగోదు. ఎంతైనా పెద్ద రచయిత, కనీసం 20 అయినా ఇచ్చి అయింది అనిపించుకోవడం అతనికి గౌరవం, మనకి ఆత్మ. నాన్న, 10 అంటే 10 రూపాయలు కాదు, 10,000. అమ్మా, నాకు రక్తపోటు అని మీకు తెలుసా? తెలుసు. మరి ఇటువంటి దుర్వార్తలు నా చెవిది వేసి నా ఆరోగ్యాన్ని పాడు చేయడం అంత మంచిది కాదమ్మా, మంచిది కాదు. 8,000 అమ్మా, ఇంతేసి డబ్బు పోసి కవుల్ని పాడు చేయడం మంచిది కాదమ్మా, దేశద్రోహం. డబ్బులు ఇస్తే కవులు ఎందుకు పాడవుతారు మావయ్య? అక్కడే ఉంది కిటుకు. మంచి కవిత్వం ఎప్పుడు వస్తుంది? కవి హృదయం ఆకలి బాధతో క్షోభిస్తున్నప్పుడు. అదే కడుపు నిండిందనుకో, ఏమొస్తుంది? కలవ పువ్వులు, వెన్నెల రేయి, చంద్రవంక అంటూ కూర్చుంటాడు. అదే కడుపు కనకనకనకనకన మాడిందనుకో, అస్థిపంజరం, ఎముకల గూడు, పేదల గుండెలు, ఆకలి మంటలు అన్నీ పుట్టుకొస్తాయి. దాంతో ఒక మహాకవి ఉద్భవిస్తాడు. వస్తానమ్మా. ఏమిటి అలా దిగాలు పడి కూర్చున్నావు? మావయ్య అంటే ఏమో అనుకున్నాను, ఘటికుడే, జీడిపాకు. మరేంటనుకున్నావు? ఒక్క దేవుడికి దయ్యానికి తప్ప ఈ భూప్రపంచంలో ఎవరినైనా సరే 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. అలాగా ఈసారి మావయ్యని 30 తిప్పలు పెట్టి 6 చెరువుల నీళ్లు తాగిస్తాను. అంటే ఏం చేస్తావే? గుడ్ ఐడియా. ఇంతవరకు నాకు ఆలోచనే తట్టలేదు. నా ఫ్రెండ్ మిస్టర్ దీపా ఉన్నారు, ఆయనకి ఇలాంటివి అంటే మంచినీళ్ళ ప్రాయం. ఆయన కూడా పిలుస్తాను. ఎవరు? మిస్టర్ దీపా. దీపా? దీపా ఏమిటే తిప్పళ్ళలాగా? శివరామయ్యా. ఒరే శివరామయ్యా. ఎవరండి మీరు? లేదా, నీ పాలిట పడి ప్రాణాలు పోగొట్టుకున్న రచయిత్రిని మాలతినిరా? అమ్మా మీరండి, దండండి, 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 దండండి. ఎందుకండి ఇలా వచ్చారు? నీ క్షేమ సమాచారాలు కనుక్కుని వెళ్దామని వచ్చానరా. బ్రతికున్నన్నాళ్ళు డబ్బు కోసం నీ ఇంటి చుట్టూ తిప్పించుకున్నావు, నా కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వురా? లేదమ్మా, లేదండి. మా అబ్బాయిని దగ్గర డబ్బు కోసం వచ్చాడా? అబ్బాయి గారు వచ్చారండి. ఇచ్చారండి. ఎంత ఇచ్చావు? ₹528 ఇచ్చానండి. రసీదులు తీసుకున్నావా? లేదండి. ఇచ్చిన డబ్బంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వెళ్ళిపోతుందని అబ్బాయి గారు మొదలుపెట్టుకుంటాను. రసీదు పుచ్చుకోలేదండి. బ్లాక్ డబ్బు కదండి, రసీదు పుచ్చుకోకూడదు, పద్దు రాయకూడదు. నేను సచ్చినట్టు నమ్మండి, నేను సచ్చినట్టు నమ్మండి. నేను రోడమ్మా. Thank you.
అమ్మా దెయ్యం అమ్మా, రాత్రి నుంచి దెయ్యాలు నా ప్రాణాలు పీక్కు తింటున్నాయి. పైన ఆడదెయ్యం, కింద మగ దెయ్యం. నాకేమి కనిపించడం లేదే. లేదా? అమ్మా ఏం భయపడ్డావా? నీకేం భయం లేదు, నేను ఉన్నాను. వెళ్ళి పడుకో అమ్మా. ఇగో కొంచెం పైన పెట్టేసిరా. దెయ్యాలు దెయ్యాలు కానీ అంటారు కానీ అమ్మా, దెయ్యాలంటే ఏంటి? గాలి అన్నమాట. గాలి అంటే ఏముంది? ఏది గాలి? మీ ఇద్దరు గూడు పుఠాని చేసి నన్ను కాల్చలు తిరగండి అమ్మాశ్వరామయ్యా. రచయితలకి 1000 రూపాయలు ఇస్తానని 100 రూపాయలు ఇచ్చావా లేదా? ఇచ్చాను తండ్రి. 5000 ప్రతులు వేయించి 2000 ప్రతులు లెక్క చెప్తావా లేదా? చెప్పాను తల్లి. ఎందుకు చెప్పావు? బుద్ధి గడ్డి తిని ఇల్లు కట్టావు. ఇల్లు చెబుతాను తల్లి, చెబుతాను. ఈ గదులు కీర్తిశేషులకు గంటా పాపయ్య గారి గ్రంథాల లాభంతో కట్టాను. ఈ గోడ నిట్టల నీలకంఠ శాస్త్రి గారి గ్రంథాలతో కట్టాను. వారు కూడా కీర్తిశేషులే. ఆ వరండా కీర్తిశేషులకు మాలది తమ గ్రంథాలతోటే కట్టాను తల్లి. క్షమించండి తల్లి, నాకు బుద్ధి వచ్చింది. ఇక మీదకైనా పరువుగా బ్రతుకుతావా? బ్రతుకుతాను తల్లి. రచయితలకు అన్యాయం చెయ్యకుండా ఉంటావా? ఉంటాను తండ్రి. ఇక మీదకి ఎప్పుడైనా ఇలా చేశావంటే ఎవరి గదిలో ఎత్తుకుపోతావు? నేను నీరకాయ పెట్టి సున్నంలో ఉడకేసి ఆరేసి ఇస్త్రీ చేసి పారేస్తాను. అలాగైతే తండ్రి. నానా ఏమిటి కేకలు? పీక్కుతున్నాం, ఏమో కనబడవు. ఏం పోయిన తర్వాత ఏమిటి కేకలు అంటూ వస్తాం. ఎవరినన్నా పీక్కుతున్నారు? దెయ్యాలంటే ఉత్త గాలి అన్నావు కదా నాన్న. అన్నానమ్మా, అన్నాను 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 అన్నాను. బుద్ధి వచ్చింది అన్నారు. బుద్ధి వచ్చిందా? రైట్. ఏమిట్రాది? భోజనం సార్. భోజనమా? అరువిస్తూ కూర్చుంటే తిరిగి కూర్చోవడానికి ఏమైనా ధర్మసత్రం అనుకున్నావుడరా? ఇక నుంచి ఈ గదికి భోజనం కాదు కదా, పచ్చి మంచిని కూడా అనకూడదు. అదేమిటండి, బిల్లు ఇవ్వకుండా పారిపోతామా ఏమిటి? ఇంటికి ఉత్తరం రాశాం, డబ్బు ఇంకా రాలేదు. అమ్మా ఇదే పల్లవి 10 రోజులుగా వాడుతున్నారు, ఇంతవరకు నయా పైసా కూడా ఇవ్వలేదు. మర్యాదగా డబ్బు కడతారా సరే, లేదా మనుషులు పెట్టి బయటికి గెంటిస్తాను. ఏమనుకున్నారు? ఏమిటయ్యా, ఆయన లేనప్పుడు ఆడపిల్ల మీద ఏమిటో అరుపు? అయ్యా ఇవి అరుపులో ఏడుపులో మీకేం తెలుస్తుంది సార్? నా గోడి వినే నాదుడేవరు సార్? బిల్లు 1600 దాటిపోయింది సార్. వాళ్ళు ఏ అర్ధరాత్రి కూడా కూడా ఇస్తే నా గతేం కాదు సార్. వాళ్ళు అలాంటి మనుషులు కాదులేవా అని మీరు హామీ ఇస్తున్నారా? అవును హామీ ఇస్తున్నా. నోటి మాటలతో హామీ ఇవ్వటం తేరికే సార్. రేపు వాళ్ళు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే మీరు కడతారా కనపడతారా? రేపు కాదు ఇప్పుడే కడుతున్నాను. ఈ డబ్బెంతో లెక్కేసుకుని మిగతా పంపించు. రాఘవయ్య గారు, మా ఇబ్బంది ఏదో మేము పడతాం, మీకెందుకు? అదే ఉంటు సీత, ఒక ఊరు వాళ్ళం, పరువు పోతుంటే సాయపడటం తప్ప. తప్పే, మీ సహాయం మాకు అక్కర్లేదు. మేనేజర్ గారు ఆ డబ్బు తీసుకోకండి. అదేమిటమ్మా, వాళ్ళంతా ఆధారంగా ఇస్తుంటే వద్దంటారు. ఇలా ఏమంటారు సార్? ఈ గారు ఇవాళ రేపు సర్దుబాటు చేస్తామన్నారుగా. ఇకనైనా ముందు వెనక ఆలోచించి ఆడవాళ్ళతో మాట్లాడటం నేర్చు. సరే సార్. 2 భోజనాలు పంపించు. సరే వెళ్ళు. రాఘవయ్య గారు, ఇలా డబ్బు ఇవ్వడంలో మీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు సీత, నేను మంచివాణ్ణని చెప్పడం లేదు, కానీ పెళ్ళైన ఆడపిల్లల మీద దురాగతం చేసేంత నీచుణ్ణి కాదమ్మా. నాకు పెళ్ళై కాపురం చేస్తున్న తోబుట్టులు ఉన్నారు. ఇదిగో సార్ మీ బిల్లు. బిల్లు ఎవరు కట్టారు? రాఘవయ్య గారు సార్, రూమ్ నెంబర్ 24. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. పోలే అమ్మా, ఇప్పటికైనా నా మనసు తెలుసుకున్నాను, చాలా సంతోషం. ఇకనైనా నన్ను పరాయవాడిగా చూడకు, నేను కోరేదే. Thank you.
మీరేమిటన్నయ్య ఇక్కడ తీసుకొచ్చావే? ఇదేనమ్మా మీ కొత్త ఇల్లు? అది పడగది అమ్మా చేత, అది వంటగది. మీ ఇద్దరు బండ్లకే ఉన్నారు, హాయిగా స్నానం తీసి భోంచేయి. నేను సాయంత్రం సరిగ్గా 5 గంటలకు వస్తాను, మీ ఇద్దరు రెడీగా ఉండాలి. మనం అంతా కలిసి ఒక సభ కట్టాలి. సభ ఏమిటి? అదంతా తర్వాత చెప్తాను, వెళ్ళి బట్ట మార్చుకురా. పో అమ్మా వస్తాను. ఎక్కడికన్నయ్యా? ఇంకెక్కడికి మా మన పాతింటికి. అదేమిటన్నయ్యా, నువ్వు మాతో ఉండటం లేదా? ఇక నువ్వు నన్ను మర్చిపోవాలమ్మా. బాగున్నాడుగా, పైగా నేను ఒంటరి వాడిని, ఎక్కడుంటే. ఏనయ్యా, అలాగనే మాకు దూరం అవుతావా? పిచ్చి తల్లి, ఎల్లారి లేస్తే నువ్వు బావే కదమ్మా నా ప్రపంచం అంతా. వస్తానమ్మా, సాయంత్రం 5 గంటలకల్లా రెడీగా ఉండాలి. హలో, నేనేనండి శివరామయ్య మాట్లాడుతుంటా. కొంచెం ఉండండి, కొంచెం ఉండండి. అమ్మా రాధా, రాధా. ఏంటి మావయ్య? నా విషయం నేను చెప్పుకోవడం సిగ్గుగా ఉంది, కొంచెం మాట్లాడ. హలో, నేను వారి మేనకోడలు రాధను మాట్లాడుతున్నానండి. నమస్కారం. మా మావయ్య గారి 50వ జన్మదిన ఉత్సవం. అబ్బా సరే. హలో, అవి మిమ్మల్ని కాదండి, ఇక్కడ మా పనివాడు ట్రబుల్ ఇస్తున్నాడండి. మరే మా మావయ్య గారికి బొత్తిగా ఇష్టం లేదండి, మేము బలవంతం చేస్తే సరేనన్నారు. ఏమిటో కాస్త గట్టిగా ప్రజెంటేషన్ సా. చూడండి, వారు చాలా మొహమాటస్తులు, అటువంటివి ఏమి తీసుకోరు, మీరు తేవద్దు. వాళ్ళ ఉత్సాహం నిరుత్సాహపరచకూడదు. ఇంత ఖర్చు పెట్టుకుని ఉత్సవం చేసుకుంటున్నావా? కిట్టుబడి రావద్దు. ఆ మాట చెప్పనా? చెప్ప. హలో హలో హలో, పెట్టేశారు మావయ్య. సరేలే, నువ్వు వెళ్ళి తలంటుకో. గంటుకో ఏం చేయను, నా ఉత్సాహం సగం తచ్చింది. ఊరికి కందారు. ఏమండి, ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా, ఈ చీర కట్టుకుంటే బాగుంటుందా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది. అదేమిటండి, ఎక్కడికో వెళ్ళాలి, సిద్ధంగా ఉండమన్నాడు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళకన్నాడు? ఇంకా ఎలాగే ఉన్నారమ్మా? ధైర్యం పుట్టిన త్వర బట్టలు మార్చుకో. నేను రావట్లేదన్నయ్య. ఎందుకని? ఏం లేదు, నాకు ఒంట్లో బాగాలేదన్నయ్య. ఒంట్లో బాగాలేదా? ఏమ్మా, డాక్టర్ని తీసుకురానా? అక్కర్లేదన్నయ్య, వారేదో మందు తీసుకొచ్చి ఇచ్చారు, మీరిద్దరూ వెళ్ళరండి. వెళ్ళండి అన్నయ్య. నువ్వు చూడమ్మా, ఈ రాత్రికి నువ్వు వంట చేయబాకు. నేను వచ్చేటప్పుడు హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొస్తాను, నువ్వు బాగా విశ్రాంతి తీసుకుంటున్నా. రే శ్రీరా, శ్రీరా. ఏంట్రా నువ్వు అలాగే ఉన్నావు, నీకు ఒంట్లో బాగాలేదా? లేరే ఎక్కడికి? ఎక్కడికేంట్రా బాబు, నేను అక్కడ బ్రహ్మాండ సన్మానం సఫా. ఎందుకు? ఎందుకేమిట్రా, అసలు కథానాయకుడు పోయారు. మన గేయ సంపుటి రాధారమణ ఏం లేదు, దాన్ని మనం శివరామయ్య గారికి అంకితం ఇస్తున్నాం. అందుకు ఆయన పారితోషికంగా నీకు 10,000 రూపాయలు అక్షరాలా 10,000 రూపాయలు బహుకరిస్తున్నారు. అరే శ్రీరామ్, మొత్తానికి పిసినాడు శివరామని కూడా మనిషిని చేశావరా. లే లే, హ్యాపీ బర్త్డే శివరామయ్య గారు. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా మీరు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారండి. మా అయ్య గారు 20 ఏళ్ళకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. నా శరీర తత్వమే అటువంటిదండి. అరే శ్రీరామ్ గారు వస్తున్నారు, శ్రీరామ్ గారు వస్తున్నారు. రండి రండి, ఏమిటి ఆలస్యం, రండి. హలో శ్రీరామ్ గారు, నమస్తే. నేనండి, మీరు గుర్తుపట్టలేదు అనుకుంటా, రాధను. ఏమిట్రా అలా చూస్తున్నావు, నీకు విశాఖపట్నం నుంచి ఉత్తరాలు రాస్తుండేవారే నీ అభిమాని రాధాదేవి గారు. అవునండి, రండి, మీకోసం అంతా వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? నేను శ్రీరామ్ గారితో వచ్చాను. శ్రీరామ్ గారు ఇంకా ఆయన పట్టుకునే వేలాడుతున్నావు? పెద్దలు మహాకవులు ఉన్న ఈ సభలోకి నీ పడు దొంగలాడడం వీల్లేదు, వెళ్ళారు.
నమస్కారం సార్. నమస్కారం. ఈ అందాల రాశి నా అభిమాని కావటం నా అదృష్టం. మహాశైలారా, అందరికీ నమస్కారం. దేశానికి కవులు వెన్నెముక లాంటి వారు. ఆ వెన్నెముక ఎప్పుడైతే బలహీన పడిపోతుందో శరీరం కూడా అన్యాయిపోతుంది. అలాగే దేశానికి ఉత్తమ కవులు లేకపోనట్లయితే దేశం కూడా అన్యాయిపోతుంది. అందుచేత శ్రీరాము గారు పుట్టినటువంటి ఈ శకంలో నేను పుట్టడం ఆమ్యామ్యగా భావిస్తున్నాను. ఎప్పటికీ ఆలస్యమైంది కానీ అమ్మా. మహాకవి శ్రీరామ్ గారు రచించిన రాధారమణీయం అనే గ్రంథాన్ని మా మావయ్య గారి 50వ జన్మదినోత్సవ సందర్భంలో వారికి అంకితం ఇవ్వడం మా మావయ్య గారి అదృష్టం. చంద్రునికో నూలు పోగులా వారికి మా మావయ్య గారు 10,000 రూపాయలు పారితోషికంగా ఇస్తున్నారు. ఇప్పుడు శ్రీరామ్ గారు ఈ గ్రంథం రాయడంలో వారి అనుభవాలు తెలియపరుస్తారు. సోదర సోదరీమణులారా, ఈ రాధారమణీయం అనే గ్రంథాన్ని నేను రచించానని మీకందరికీ తెలుసు. ఈ గ్రంథ రచనలో నా అనుభవం చెప్పమని చెప్పని అడుగుతున్నారు. గ్రంథం పేరు రాధారమణీయం, అంటే రమణీయమైన రాధ. రాధ అంటే మణిపూస, మణిపూస లాంటి రాధ. రాధ నా అనుభవాలన్నీ ఆ పుస్తకంలో అక్షరాల రూపంలో ఉన్నాయి. మీరు వాటిని చదివి ఆనందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీరామ్ గారిని గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. వారు కొద్ది కాలంలోనే నాలాంటి లక్షలాది మంది చదువులకు అభిమాని కావడం వారి ఘనతకు నిదర్శనం. నేను మాట్లాడడం కన్నా వారు కావ్యగానం చేస్తే వినాలని నేను కూడా మీలాగే కుతూహల పడుతున్నాను. వారి గ్రంథంలో నుంచి 4 ఈ సందర్భంలో వారికి ఆరోగ్యం సరిగా లేకపోవడం నిజంగా మన దురదృష్టం. వారు ముందు ముందు కూడా మంచి గ్రంథాలు వ్రాయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. రాధాదేవి గారు, ఇంతవరకు నేను దేవుణ్ణి ఎప్పుడూ ఎదిరించలేదు. ఇప్పుడు ఎదురిస్తున్నారా? ఎదిరించడం ఏంటి, నిక్క తీసి నిలువు నాకు కడిగాలనిపిస్తుంది. ఏం పాపం, లేకపోతే ఆ పెద్ద మనిషి చేసిన పని ఏమిటి? ఇంత అందమైన అమ్మాయిని, నా అభిమాన్ని ఇంత ఆలస్యంగా పరిచయం చేస్తారా? అతని ఉద్దేశం ఏమిటి అంట? ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటో, రావలసిన లాభం గోల్డ్ అంత పోయింది కదండి. అదే 2 ఏళ్ల క్రితం పరిచయం ఏమిటి? మిమ్మల్ని ఇక్కడే కూర్చోబెట్టి మీ ఎదురుగుండా కూర్చొని కవిత్వం ఆశువుగా కాగితాల మీద రాసిపారేసేవాడు. కవిత్వం కాలంలో ప్రవహించేది. మరీ పొగిడేస్తున్నారు. లేదండి, మీ అందం అయస్కాంతం, మీ ఆకర్షణ అమృతం. మీరు మీరే, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏది కవిత్వం చెప్పండి, నేను కూడా విని ఆనందిస్తాను. కవిత్వం అది ఇప్పుడు ఏమిటంటే, రేపు కలుసుకుందాం. అదే అదేటప్పుడు వెళ్ళిపోతున్నారు? మరేం చేద్దామంటారు? ఏం లేదు, వర్షం వచ్చేటట్టుగా ఉంది. అందుకే ముందుగా వెళ్తే బాగుంటుంది కదూ. నోనో, ఇంతటి చల్లని వాతావరణాన్ని వదిలిపెట్టి బస్సులు కార్లు రద్దీ రావణోళ్ళు వాటిలో దొరకబడ్డాలి చెప్పు. అంటే? అంటే చల్లటి గాలి, వెనక తాటి చెట్లు, ముందు వేప చెట్లు, మధ్యన బియ్యపు చెట్లు, పక్కన మీరు, ఇలాంటి వాతావరణం అనుకున్నప్పుడల్లా వస్తుందా? మన ఇద్దరం ఏకాంతంగా కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత బాగుంటుందో చూడు. మీరు కవిత్వం చెప్తానంటే అలాగే కూర్చుంటారు. కవిత్వం చెప్పాలంటే కాగితం కావాలి, కలం కావాలి. కాగితాలు కలమేగా నా దగ్గర ఉన్నాయి. వర్షం వచ్చేట్టుంది, కవిత్వం తర్వాత చూద్దాం, రా వెళ్దాం.
ఈ గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఇక నీకేం పని? ఎందుకంటే మీరు ఇలా మారిపోయారు, నన్ను ఎందుకు ఇలా చేదరించుకుంటున్నారు? నన్ను అనవసరంగా రెచ్చగొట్టి ఉన్న ఆసరా పోగొట్టుకోవద్దు. అంత తప్పు నేనేం చేశాను? మీకంత అసహ్యం కలిగించే నేరం నేనేం చేశాను? చెప్పండి. ఏం చేశావా? నిన్ను కట్టుకుని అనుభవిస్తున్న నరకం సార్, ఈ పాపం కూడా ఎందుకు? మన చంద్రమండలంలో ఓ రిక్షా ఏరా, వీణి కొడుకు కదా? నా సొంత కొడుకు అయితేనా బాబాయా? వాడికి ఇద్దరు పెట్టిన కాదు ఆదర మారేది. 27 కిందట ఎల్లమ్మ జాతరలో పులుగోరు వేసుకుని తలబొట్టలతో ఏడుస్తున్నాడు. ఏమ్మా దగ్గర తీయలేదు, చంద్రబింబంలాగా ఉన్నాడని శంకని వేసుకొచ్చి పెంచుకున్నాడు బాబాయ్. అంతే దీపా గారు నీ సొంత కొడుకు కాదన్నమాట. చూసావా నాన్న, అందుకే దీపా గారికి ఆ సంస్కారం ఆ ఇది. గీత రామ్మా, మన ఊరు నుంచి బాబాయ్ వస్తున్నాసాడమ్మా. ఏం రాశాడన్నయ్య? ఏమిటన్నయ్యా? ఏం లేదమ్మా, ఈ వయసులో పిన్ని వాళ్ళకి కవల పిల్లలు పుట్టారంట. సరేనమ్మా, నీ గురించి కూడా బాబాయ్ రాశాడమ్మా. సీత వాళ్ళ ఆయన కులాసాగా ఉన్నారా? సీత నీళ్లు పోసుకుందా? ఇప్పుడు ఎన్నో మాసం, ఏమైనా సరే శ్రీరాముని ఒప్పించి అమ్మాయిని పురిటికి మనూరే పంపించు. ఏ విషయం అమ్మాయితో సంప్రదించి వివరంగా రాయి. ఏంటమ్మా? నాతో చెప్పడానికమ్మా? చెప్పమ్మా. ఏమిటమ్మా నీ బాధ? నువ్వు శ్రీరాముని కీచులాడుకున్నారా? నా దేవుడే నాకు అన్యాయం చేశాడన్నయ్య. అవునన్నయ్య, ఆయన భార్యగా నేనేనాడో చచ్చిపోయాను, నీ చెల్లెలిగా మాత్రమే ఇంకా బ్రతికున్నాను. ఏమిటమ్మా పిచ్చి మాటలు, శ్రీరామ్ అలాంటి వాడు కాదమ్మా. లేదన్నయ్య, తాళి కట్టిన పాపానికి నేను ఆయనకు భార్యను, కానీ ఆయన మనసిచ్చింది నాకు కాదు, ప్రేమిస్తున్నది నన్ను కాదు. ఇదంతా అబద్ధం, ఇలా జరగదు, జరగడానికి వీల్లేదు. ఈ ఫోటో చూడన్నయ్య, నీకే తెలుస్తుంది. తల్లి కాసేపట్లో ఎంత కంగారు పెట్టేశావమ్మా. ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? రాధ అని ఒక అభిమాని, చదువు సంస్కారం గల అమ్మాయి. శ్రీరామ్కి నేనే పరిచయం చేశానమ్మా.
అత్తన సంవత్సరాలు పాడు చేసే అంత నీచురాలు కాదమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ డ్రీమ్. శ్రీరామ్, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా. ఏమిటది? అది ఏమి లేదురా, ఈత ఈ ఫోటో నీ దగ్గర చూసిందంట. ఎన్ని చెప్పినా ఆడపిల్ల కదరా, చూసినప్పటి నుంచి ఏవేవో ఊహించుకుని దెంబేలు పడిపోతాం. అదంతా అబద్ధం అమ్మా అని ఎంత చెప్పినా నమ్మరే. రే, ఈ నోటితో నువ్వు చెప్పరా. ఏమిట్రా మాట్లాడమే, నీ చెల్లెలు చెప్పిందంతా నిజమే. శ్రీరామ్, అవును, నేను రాధను ప్రేమిస్తున్నాను. హాస్యానికి ఇది సమయం కాదురా. వెళ్ళి కూడా చేసుకోబోతున్నాను. ఇది నిజం కాదు, నిజం కాకూడదు. శ్రీరామ్, నా చెల్లెల కోసం నేను పడరాని పాటలు పడ్డాను, ఎన్నో అవమానాలు భరించాను, ఆఖరికి నా పేరు ప్రతిష్టలు కూడా వదులుకున్నాను. శ్రీరామ్, నా చెల్లెల సౌక్ష్యమే నా సర్వస్వం అనుకున్నాను. నాకు మిగిలిన ఈ కాస్త ఆనందాన్ని కాదనుకురా శ్రీరామ్, కాదనుకురా. నీ ఆనందం కోసం, నీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేశావు. ఒక మూర్ఖురాలు నాకు అంటగట్టావు. ఈ పల్లెటూరు దాన్ని చేసుకుని ఇంతవరకు నేను సుఖపడింది లేదు, ఇక సుఖపడతానన్న ఆశ లేదు. అవునా, అది పల్లెటూరుది, ఏమీ తెలియని అమాయకురాలే. కానీ అది దాని తప్పు కాదురా, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. ప్రే శ్రీరామ్, నా పెంపకంలో తప్పులు ఉండదు, అందుకు నన్ను శిక్షించరా. అంతేకాని రా చెల్లెల జీవితం నాశనం చేయకురా శ్రీరామ్. నీ కాళ్ళు పట్టుకుంటాను రా, కాళ్ళు పట్టుకుంటాను. రాము, ఇతరుల జీవితాలు బాగు చేయటానికి నేను మహాత్ముని కాదు, మహర్షిని కాదు. ఈ రోజు నాకు నచ్చిన వ్యక్తి నన్ను వెతుక్కుంటూ వచ్చింది, నా సుఖాన్ని నేను చూసుకోవడం తప్పులేదు. కట్టుకున్న భార్యను కాదని మరో ఆడపిల్ల గొంతుకు కోయాలని చూసే నీకు తప్పులేం తెలుస్తాయిరా? అవును, నాకేం తెలుసు, కట్టుకున్న భర్తను కాదని పలాయి మగారితో కులికే ఈ పతివ్రతకు తెలుసు. ఏమిట్రా అన్నా? ఉన్న మాటే అంటున్నాను. ఉచ్చం నీచం మర్చిపోయి హోటల్లో రాఘవ అనే వాడితో మంతనాలు సాగించింది నీ చెల్లెలు. మంచి వ్యభిచారులాగా ప్రవర్తించింది. ఓటు కుచ్చేసల్లా మాట్లాడతావా? ఇప్పుడంటే నా చెల్లెలు చింకిస్తా. నా కళ్ళ ముందే నా భర్తను కొడతావా? మాలో తప్పుప్పుడుంటే మీ సరి చేసుకుంటాం. అన్నయ్యగా అడిగే హక్కుంది కానీ ఆయన మీద చేసుకోవడం నువ్వెవరు? ఆ రక్త సంబంధం నేను అర్థం చేసుకుంటే, నీ చెల్లెల కాపురం చక్క పెట్టాలనుకుంటే మమ్మల్ని నా అవమానించావు. చేసిన వెధవ పరిధాలకు మీ అమ్మాయి చేత నన్ను నా ప్రాణాలు కొట్టండి, మీ చేతులతో నన్ను నలిగి పారేయండి, సంతోషంగా ప్రాణాలు విడుస్తాను. కానీ నా మీద ఇంత అభాండం వేసి నన్ను చిత్రవద చేయకండి. అభాండవా? నువ్వే మహాపతివ్రతం అయితే ఆ రాఘవయ్య నీకు అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు? నీకు వాడికి ఏ సంబంధం లేకపోతే నేను లేనప్పుడు గదిలోకి ఎందుకొచ్చాడు? మాట్లాడవే. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనెంత ఒత్తిడి మొరపెట్టుకున్నా ఆ హోటల్ డబ్బు కట్టాడు, ఒక తోబుట్టువుగా సహాయం చేశాడు, అంతేనండి. ఇంకా నేనే పాపం ఎరగనండి. నార్మయ్య, రంకు నేర్చిన దానివి, నిన్ను నిలువులా కోసిన నిజం చెబుతావా? నీ మొహం చూడమే మహాపాపం. వెళ్ళా రాఘవయ్యతో నీ కులుకు వెళ్ళు. అంత మాట అనకండి, మీ భారీగా కాకపోయినా పని మనిషిగానైనా మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. ఈ అపవాదంతో నేను బ్రతకలేనండి. బ్రతకలేకపోతే ఎక్కడ పట్టి చూస్తావు? బతకలేకపోతే ఎక్కడ పడి చావు, బతకలేకపోతే ఎక్కడ పడి చావు, బతకలేకపోతే ఎక్కడ పడి చావు.
రాధాదేవి గారు. ఓ మీరా, ఏమిటి ఇలా వచ్చారు? నా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టమని అర్థించడానికి వచ్చాను. అర్థం కావడం లేదు, సూటిగా చెప్పండి. శ్రీరామ్ ఇదివరకే పెళ్ళైందని మీకు తెలుసా? తెలుసు. ఆమె నా చెల్లెలను కూడా మీకు తెలుసా? తెలుసుకున్నాను. చదువు సంస్కారం అన్న మీరు తెలిసే అతనితో అంత చనువుగా ఉంటున్నారా? అందులో తప్పే ఉంది. రాధాదేవి గారు, మీరు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నారన్న భ్రమలో పడి శ్రీరామ్ నా చెల్లెని నానాహింసలో పెడుతున్నాడు. లేనిపోని అభాండాలు వేసి చిత్రవధ చేస్తున్నాడు. ఆమె కాపురాన్ని నిలబెట్టే ఒక్క అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీ చెల్లెల కాపురం గురించే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక మహాకవి నింది జీవితం ఎలా నాశనమైపోతుందో మీరు ఊహించడం లేదు. శ్రీరామ్ గారిప్పుడు మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నారు. దేనికో కట్టుబడి ఒక మహారచిత కుమిలిపోవడం నేను సహించలేను. దాని పర్యవసానం కూడా ఆలోచించారా? ఒక కవిని మహాకవిగా నూరేళ్లు బ్రతికేటట్టు చేయడమే, ఇదే నా లక్ష్యం. అయితే వినండి, శ్రీరామ్ మీరు అనుకున్నట్టు రచయితే కాదు. అంటే మీరా? మాట్లాడరే. ఇంతకాలం మీ మంచితనాన్ని అర్థం చేసుకున్నాను. ఆ మంచితనం వెనక ఇంత పిరికితనం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ చెల్లెల కోసం శ్రీరామ్ గారి మీద ఇంత అభాండం వేస్తారా? మీ స్వార్థం కోసం అతను రచయితే కాదని ప్రచారం చేస్తారా? రాధాదేవి గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అయితే ఇంతకాలం అతనే మహాకవిగా నన్ను మీరెందుకు నమ్మించారు? లక్షలాది మంది ప్రజలు ఎలా నమ్మారు? ఇంతకన్నా నేనేం చెప్పలే. నాకేమీ చెప్పనక్కర్లేదు. మీరు నమ్మించవలసింది నన్ను కాదు, లక్షలాది మంది పాఠకులను. నేనెవరి సాహిత్యాన్ని ప్రేమించి నా జీవితాన్ని అర్పించాలనుకున్నాను, ఆ మహాకవి నాకు దక్కనప్పుడు నేను ప్రాణాలతో ఉండను. మరొక మాట, ప్రపంచమంతా అతను అసలు కవి కాదని తెలుసుకున్నప్పుడు ఆ ప్రపంచమే అతనికి బుద్ధి చెప్తుంది, మీ చెల్లెల కాపురం చక్కబడుతుంది. వెళ్ళండి. నీ చేతిలో ఈ ఉత్తరం పడే సమయానికి నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం అయిపోయి ఉంటాను. కళ్ళల్లో పెట్టుకు పెంచిన నీకు, కట్టుకున్న ఆయనకి నేనేమాత్రం మనశ్శాంతిని కలిగించలేకపోయాను. నేను దురదృష్టవంతురాలి, అందుకే వెళ్ళిపోతున్నాను. నేను దూరమయ్యానని బాధపడకు. నా కోసం నువ్వు దూరం చేసుకున్న ఆదర్శాన్ని ఇప్పటికైనా సాధించు. నువ్వు ఒక మహాకవివి కావాలని నేను కన్న కళలు నిజం చేయి. అప్పుడు నీ కవిత్వంలో నీ చిరంజీవినై జీవిస్తాను. ఇదే నీ చెల్లెలి ఆఖరి కోరిక. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో? నిజంగా నిన్ను చంపినా పాపం లేదు. నీలాంటి నీచుడు చేస్తే ప్రపంచం హర్షిస్తుంది. కాదు, ఘోషిస్తుంది. ఒకప్పుడైతే ఈ శ్రీరాము చంపి నువ్వు తప్పించుకోగలిగేవాడి. కాని శ్రీరామ్ ఈనాడు అనామకుడు కాదు, అఖిలాంధ్ర లోకానికి అభిమాన రచయిత, ఒక మహాకవి. అతన్ని చంపి ప్రాణాలతో బయటపడలేదు, జ్ఞాపకం. అదేనా నీ ధీమా? అందుకేనా నా చెల్లెల బ్రతుకులో నిప్పులు పోసి దాని ప్రాణాలు నిలువునా తీశావు?
నేను బ్రతుకున్నంతవరకేరా నీకు ఈ ప్రపంచం బ్రహ్మరథం పట్టేది, నా కలం ఆడినంత కాలంగా రా నీ తొక్కాడేది. రే శ్రీరామ్, నేను లేని మరుక్షణం నీ బ్రతుకు బదారుపాలై కుక్కగా నాశనం అవుతుంది, గుర్తుంచుకో. నేనే లేకపోతే నువ్వెక్కడుండేవాడివిరా? గోనె సంచితో ఈ ఊరొచ్చిన సంగతి మర్చిపోయావా? దిక్కులేని నీకు నా పలసన ఆశ్రయమిచ్చి నీ బ్రతుకు ఒక బాట చూపించిన సంగతి మర్చిపోయావా? నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ఆ జన్మాంతం కృతజ్ఞుడిగా ఉన్నా నా రుణం తీర్చుకోలేవురా. ఆ కృతజ్ఞతేరా నన్ను ఇంకా బంధిస్తోంది, లేకపోతే నా చెల్లెలి ప్రాణాలు నిలువు నా తీసిన నిన్ను ఈ క్షణాంతం చేసేవాడిని. ఆ కృతజ్ఞత ఇంకా నీలో మిగులుంటే నా ఆనందానికి అడ్డురాకు. నేను రాధాదేవిని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను, నువ్వు వచ్చి ఆశీర్వదించు. అది నా ప్రాణాలుండగా జరగనే పని. నా చెల్లెల్లాగే మరొక అమాయకురాలు నీ మోసానికి బలైపోతూ ఉంటే సహించరు. ఏం చేస్తావు? రాధాదేవి పెళ్లి చేసుకోబోతున్నది ఒక మహాకవిని కాదని నిరూపిస్తా. నువ్వు కోడై కూసిన లోకం నమ్మదు, కావాలంటే ఇంటింటికి వెళ్ళి మనిషి మనిషికి చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను రా, వెళ్తా. కానీ ఈ మోసంతో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నేను చూస్తాను. ఏమిటి అప్రూప లక్ష్యం? ముందు చెప్పండి, నే విన్నది నిజమేనా? ఏమిటిది? పాపం మీ భార్య పోయారట్టుగా. శ్రీరామ్ గారు, అది బ్రతికున్నంత కాలం భార్యను చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు, కంటపడితే కాల్చి వేయాలనుకునేవాడు. అది పోయిన తర్వాత కానీ దాన్ని విలువేమిటో నాకు అర్థం కాలేదు రాధాదేవి గారు. కానీ వాటిని పన్నీటిగా మార్చగలిగే భావుకులు మీరే ఇలా ఇదైపోతే ఎలా? మీకు తెలియదు రాధాదేవి గారు, ఇక ఈ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళెవరు, ఇంటికొస్తే ఆప్యాయంగా పలకరించేవాళ్ళెవరు. ఈ శ్రీరామ్ చచ్చిపోయాడు చచ్చిపోయాడు. అలానకంటే మీ నుంచి ఇంకా ఎన్నో కళాఖండాలను నాలాంటి అభిమానులంతా ఎదురు చూస్తున్నారు, వాళ్ళని నిరుత్సాహపరుస్తారా? నా వెలుగే పోయిన తర్వాత ఇక నేను రచనలు ఎలా సాగించగలను? నా మనసును ఉత్తేజపరిచే శక్తి పోయిన తర్వాత ఇక నా కలం ఎలా సాగుతుంది? మీ వెలుగు ఎక్కడికి పోలేదు, మీతోనే ఉంది, మీ పక్కనే, మీ నీడలా ఉంది. అధైర్యపడకండి. నువ్వు ఆ మాత్రం ధైర్యాన్నిచ్చి నాకు తోడుగా ఉంటానంటే నాకు అదే కొండంత. మీ మెదడు ఎంత గట్టిదో మీ మనసు అంత ఒట్టి కండి, అలా బయటకు వెళ్ళి హాయిగా తిరిగి వద్దాం. పదండి. సభాసదులందరికీ సుస్వాగతం. ఈరోజు మీ ముందు నాట్యం చేస్తున్న జానకీబాయి ఇచ్చవేరి ప్రపంచమంతటా పేరు మోసిన నాట్యరాణి. ఇప్పుడు మీరు చూడబోయేది కేవలం నాట్య ప్రదర్శనం కాదు, ఒక విధమైన పోటీ. ఆమె నాట్యానికి దీటుగా అంతే వేగంతో కవిత్వం వల్లగల కవులెవరైనా ఉంటే పోటీకి నిలబడండి. ఇది ఈ ఊరి మహాకవులకు సవాల్. ఈ సవాల్ను అంగీకరించే కవి ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. ఈ జానకీబాయి ఇచ్చవేరికి పిచ్చెత్తినట్టుంది. ఇక్కడ శ్రీరామ్ గారు నట్టు ఆవిడ తెలియదులా ఉంది. ఇంత ఇదిగా కౌల మీద సవాల్ చేస్తుందా, ఎంత సాహసం! ఏమైనా సరే మీరే ఆవిడ బాగా బుద్ధి చెప్పాలి. Thank you.
ఇదిగో ఇప్పుడు మా గురువు గారు బ్రహ్మాండంగా పాడి ఆవిడికి బుద్ధి చెప్తారు చూడు. కాళ్ళు గజ్జలు గజ్జల కాళ్ళు గజ్జి కాళ్ళు. గాజులు చేతుల గాజులు గాజుల చేతులు మోత గాజుల మోత. కాళ్ళు చేతులు చేతులు కాళ్ళు గజ్జల కాళ్ళు గాజుల చేతులు. ఇంతటి దశక రాజధానిలో ఒక్క కవి పుంగవుడు కూడా లేడన్నమాట. ఉన్నాడు. కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగమ్ములుగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటన మాడవే మయూరి ఆడవే మయూరి. అది యమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెర ఊయల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి పలుకుల కెన్నయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి. ఫాల నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ చరుని దహించగా తిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా
జలధర జలధర పటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత భూకృతుల తనులలోన తను బొమ్మలలోన అధరమ్ములోన పదనమ్ములోన కనులలోన కనుబొమ్మలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే ఆడవే ఆగండి. రాధాదేవి గారు, నేనే సన్మానాల కోసం సత్కారాల కోసం ఇక్కడికి రాలేదు. మీరు కవిత్వం మైకంలో పడి తప్పటడుగులు వేస్తున్నారని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాన్ని గ్రహించండి. నా చెల్లెల్లాగే మీరు మీ నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకోకండి, అదే నా ప్రార్థన. ఇలాంటి వాళ్ళని సంప్రవాహించి చెప్పుల హారాలు వేసి ఊరేగిస్తామయ్యా. ఆయన ఏం చేయకండి, మీకు చేతులకి దండం పెడతాను, ఆయన అవమానించకండి. సీత అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావు అమ్మా, నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకున్నావు అమ్మా? అన్నయ్య, నన్ను బ్రతికించింది రాధాదేవి, ఆమె లేకపోతే నేనేమయ్యేదాన్నో. రాధాదేవి గారా? అవునండి, మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోకుండా ఆపింది నేనే, చచ్చిపోయినట్టు ఆమె చేత ఉత్తరం రాయించింది కూడా నేనే. ఎందుకు ఇంత నాటకం ఆడారు? ఇన్నాళ్ళు మీ శ్రీరామ్ గారు ఆడుతున్న నాటకానికి స్వస్తి చెప్పాలని. రామగారు, నేను ఆరాధిస్తున్న మహాకవి ఇతనేనని మీరు నాకు శ్రీరామ్ గారిని పరిచయం చేసి మాటల్లోనూ చేతల్లోనూ అసలు రచయితే కాదేమోనని నాకు అనుమానం కలిగింది. మీరిద్దరూ కష్టపడ్డ నాడు కారులో శ్రీరామ్ గారిని దించడానికి వచ్చిన నేను మీ సంభాషణ అంతా విన్నాను. నా అనుమానం నిజమైంది. ఆయన్నే మహాకవిగా మీరెందుకు అందరినీ నమ్మిస్తున్నారు మీ చెల్లెల ద్వారా తెలుసుకున్నాను. మీరెవరైంది నేను ఒక్కదాన్ని తెలుసుకుని ప్రయోజనం లేదని ఈ ప్రపంచానికి తెలియజెప్పాలని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ మనసు బాధ పెట్టాను. నన్ను క్షమించండి. శ్రీరామ్ గారు, నిజం బయటపడింది. ఇప్పటికైనా మీరు మీరుగా జీవిస్తూ ఈ మహాసాధ్యం నేర్కోండి. శ్రీరామ్ గారు, నా మూలంగా మీరు సీతను అనుమానించారని రాధాదేవి గారి ద్వారా తెలుసుకుని నేనెంతో బాధపడ్డాను. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, సీత ఏ పాపం ఎరుగని అమాయకురాలు. నా మాట నమ్మండి. మీరు వేరే చెప్పక్కర్లేదు రాఘవ గారు, ఆ పాపపు మాటలు నమ్మింది పాత శ్రీరామ్. వాడిని ప్రజలు పాత్ర వేశారు. నమ్మిన వ్యక్తిని నిన్ను మోసం చేశాను, ఏ పాపం ఎరగని సీతకు ద్రోహం చేశాను. వేళ మీరిద్దరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తానంటే కొత్త శ్రీరామ్ పుడతాడు, మంచిగా మనిషిగా బ్రతుకుతాడు. లేదా నాకు చావేశారండి. శ్రీరామ్, ఏమిట్రా మాటలు? మనం అందరం చేసిన తప్పులు సరిదిద్ది నా చెల్లెలు కాపురం నిలబెట్టిన రాధాదేవి మనం అంతా కృతజ్ఞులం. రాధాదేవి, నీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియటం లేదు. నాకు తెలుసున్నాయా, రాధాదేవిని నువ్వు పెళ్లి చేసుకుంటావు. అవునన్నయ్య, రాధాదేవి మనసు ఏమిటో నేను తెలుసుకున్నాను. మొదటి నుంచి ఆమె నీ కవిత్వాన్ని ప్రేమించింది, నేను అర్థం చేసుకున్న తర్వాత నీకే మనసిచ్చింది. పిచ్చిదా, నేను ఎవరినైనా ఆమె నన్ను చేసుకుంటుంది? ఆమె అంతస్తెక్కడా, నా అంతస్తెక్కడా? ఒక మహాకవిగా నువ్వు అక్కడ, నీ అభిమానిగా మా రాధ నీ ప్రక్కన. ఇదంతే, నువ్వేం మాట్లాడక్కర్లేదు. నీ గొప్పతనం నా మంచితనం దాస్తే మాత్రం దాగుతుందటయ్యా. మా రాధకి తల్లైనా తండ్రైనా నేనే. ఇదిగో చూడు, మా గీతకి తిప్పాగారికి దండలు మార్పింగ్ చేశాను. ఇక మీరు దండలు మార్చుకోవడమే తర్వాయి. ఇంతకంటే మంచి ముహూర్తం లేదు, రాదు. అమ్మాయి ఇక కానివ్వండి. రాము, మా పెళ్లి నీ చేతుల మీదుగా కల్పించావు, మీ పెళ్లి నా చేతుల మీదుగా కల్పించని దండలు మార్చుకోండి. శీఘ్రమేవ సుపుత్ర, దానికేం తొందర లేదు. సుఖవిత ప్రాప్తరస్తు. శుభమస్తు.